ಹರಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಿನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಭೀಷ್ಮಾಚಾರ್ಯುಲವರು ಧರ್ಮರಾಜುಗಾರಿತೋ ಮಾತಾಡುತ್ತೂ ಅತ್ಯಂತ ಪ್ರಧಾನಮೈನಟುವಂತಿ ವಿಷಯಾನ್ನಿ ಸ್ಪೃಶಿಸ್ತಾರೆ. ಇವಾಳ ಆಯನ ಗೃಹಸ್ಥು ಯೊಕ್ಕ ಧರ್ಮಂ ಗುರಿಂಚಿ ಮಾತಾಡುತ್ತಾರೆ. ಇವಾಳ ಮಾತಾಡುತ್ತಾರೆ ಅಂತೇ ನಾ ಉದ್ದೇಶ ಆಯನ ಮಾತಾಡಿದ ದಾಂಟ್ಲೋ ಇವಾಳ ಮನ ದಾನ್ನಿ ಮಾತಾಡುತ್ತಾವು ಅನಿ. ಅಯಿತೇ ధర్మం అనేటటువంటిది ఆశ్రమం మీద ప్రధానంగా ఆధారపడుతుంది. ఎందుచేత అంటే బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఈ నాలుగు ఆశ్రమములు అంటారు. ఈ నాలుగు ఆశ్రమములలో సర్వోత్కృష్టమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పా కదా, ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమానికి ఉండదు. ధర్మం నిరంతరం మారుతూ ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, దేశాన్ని బట్టి మారిపోతుంది, కాలాన్ని బట్టి మారిపోతుంది. ఎప్పుడు ఎలా మారుతుందో దాన్ని అలా పట్టుకుంటేనే ధర్మాత్ముడు అవుతాడు. ఉదాహరణకి దక్షిణ దేశం ఉందనుకోండి, దక్షిణ దేశంలో ఏదైనా ఒక దేవాలయంలోకి ప్రవేశించి లోపల అర్చన చెయ్యాలి అంటే సాధారణ నియమం ఏముంటుంది అంటే పురుషులకు పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం కప్పుకొని లోపలికి వెళ్ళడం సాధారణ నియమంగా ఉంటుంది ఆచారంగా. అదే మీరు ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, ప్రత్యేకించి తపోభూములు, దేవభూములు హరిద్వార్ దాటిన తర్వాత, హరిద్వార్ ఏమి ఢిల్లీ ఆ ప్రాంతాల దగ్గర నుంచి కూడా ఇక పంచ కట్టుకుని పైన బనీను వేసుకుని దాని మీద లాల్చీ వేసుకొని మళ్ళీ దాని మీద ఒక పొట్టి చేతుల చొక్కా వేసుకొని దాని మీద ఒక ఉన్ని బట్టలు స్వెక్టర్ వేసుకొని దాని మీద ఒక షాలువా కప్పుకొని పూజ చేస్తారు. ఏమండి మరి ఇక్కడ ఇలా చేస్తారు కదా అక్కడ అలా చేస్తారు కదా ఎందుకు తేడా అంటే, అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏమిటి అంటే శరీరాన్ని నిలబెట్టుకోవాలి. అసలు శరీరం లేకుండా ధర్మం ఎలా చేస్తారు? అక్కడ ఉండేటటువంటి వాతావరణం ఏదైనా సరే చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎండవేడి చాలా ఎక్కువ, చలి చాలా ఎక్కువ. అంత ఎక్కువ చలిలో అలా కేవలం ఉత్తరీయం కప్పుకుని పూజ చేయడానికి వెళితే శరీరం పడిపోయే అవకాశం ఉంటుంది, రోగగ్రస్తమవుతుంది. అప్పుడు అక్కడ ధర్మం దేశమును బట్టి మారిపోతుంది. అక్కడ వస్త్రధారణ వేరు, ఇక్కడ వస్త్రధారణ వేరు. అలాగే కాలమును బట్టి మారిపోతుంది. ఒక కాలమునందున్నటువంటి ధర్మం ఇంకొక కాలంలో ఉండదు. ప్రాతకాలం ఉందనుకోండి, సూర్యోదయానికి ముందర నిద్ర లేవడం ధర్మం. అర్ధరాత్రి వేళ ఉందనుకోండి లేచి ఉండకూడదు, నిద్రపోవాలి, అది ధర్మం. ప్రదోష వేళ ఉందనుకోండి భగవదారాధనతో గడపడం ధర్మం. మాధ్యాహ్నిక సమయం ఉందనుకోండి ధార్మికంగా డబ్బు సముపార్జించడం ధర్మం. కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారి ఏది దానం పుచ్చుకోకూడదు, బ్రహ్మచారి దేన్ని దాచుకోకూడదు. దానం పుచ్చుకోవడం అంటే ఏదో తనకి అవసరమైనటువంటిది ఏది ఉంటుందో అటువంటిది మాత్రమే పుచ్చుకుంటాడు. ఏదో దర్భాసనం పుచ్చుకోవచ్చు, కట్టుకోవడానికి ఓ ముంజీ పుచ్చుకోవచ్చు, ఓ వస్త్రం తీసుకోవచ్చు. అంతేకాని నిలవ పెట్టుకోవడానికి ధనం, భూములు, వాహనములు ఇలాంటివి పుచ్చుకోవడానికి వీల్లేదు. బ్రహ్మచారికి ఉండే నియమాలు బ్రహ్మచారికి ఉంటాయి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తినాలి, ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని జ్ఞానాభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే బ్రహ్మచర్యంలో బాగా చదువుకుని నేర్చుకున్నది ఏది ఉంటుందో అది, బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా శరీరానికి ఏ బలం బాగా సమకూరిందో అదే జీవితంలో మిగిలినటువంటి కాలంలో ఉపయోగపడుతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బాగా వ్యాయామం చేసి దేహదారుఢ్యాన్ని సంపాదించాడనుకోండి, తరువాతి కాలంలో రోగ నిరోధక శక్తి పెరిగి చటుక్కున వ్యాధిగ్రస్తుడు కాకుండా కాపాడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఉపవాసం చెప్పరు. ఏకాదశి ఉపవాసం చెయ్యండి అన్న నియమం బ్రహ్మచారికి ఉండదు. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అనుకోండి దానం పట్టవచ్చు, డబ్బు సంపాదించి నిలవ చేసుకోవచ్చు, భార్యతో కలిసి సంతోషంగా కాలం గడపవచ్చు.
సంతానాన్ని పొందవచ్చు. ఇవన్నీ గృహస్థుకు ఉండేటటువంటి ధర్మాలు. వానప్రస్థు ఉన్నాడనుకోండి, వీలైతే భార్యతో కలిసి ఆమె కూడా అంగీకరిస్తే, లేదా భార్యని కొడుకు దగ్గర ఆమె అనుమతితో విడిచిపెట్టి అప్పుడు తాను అరణ్యమునకు వెళ్ళిపోయి అన్నిటినీ విడిచిపెట్టి భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. అది వానప్రస్థు ధర్మం. సన్యాసి ఉన్నాడనుకోండి, అసలు అగ్నితో సంపర్కం కూడా విడిచిపెడతాడు. ఒక ఆశ్రమంలో ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమంలో ఉండదు. కానీ అసలు ఆశ్రమంలోకి ఎందుకు ప్రవేశిస్తారు అంటే, ధర్మపాలనకు ఏది ప్రతిబంధకమవుతుందో, ఏది అడ్డొస్తుందో, ఆ అడ్డుని తొలగించడం కోసమని ఆశ్రమ ప్రవేశం చేస్తారు. దాని గురించి సరి అయిన అవగాహన లేదనుకోండి, ఆ ఆశ్రమంలో ప్రవేశించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఆధ్యాత్మికంగా సిద్ధించదు. భౌతికంగా భోగపరంగా సిద్ధిస్తుందేమో కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించదు. అలా సిద్ధించాలి అంటే అసలు గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి, గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకుని భార్యని స్వీకరించిన వాడు, ఆయన ఏం చెయ్యాలి అన్న ధర్మం తెలుసుకోవాలి. భీష్ముడు మహానుభావుడు, గొప్ప వేదాంతి, సమస్తము తెలిసిన్నవాడు. అందుకని ఆయన సూక్ష్మంగా తేలికగా గృహస్థు యొక్క ధర్మాలని ఆవిష్కరిస్తున్నాడు. నిజదారైక పరత్వమున్ కరుణయున్ నిక్కంబునున్ దాల్మియున్ సుజనాసంగము దేవపిత్రతిథి సంశుద్ధార్చనల్ హవ్యభుక్ భంజనమున్ సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ ప్రోపు పంకజగర్భుండు గృహస్థధర్మములుగా కల్పించె నుర్వీశ్వరా. హవ్యభుక్ భజనంబున్. ఇందులో సన్యాసికైతే అగ్ని ఆరాధన వదిలిపెట్టేస్తాడు, గృహస్థుకైతే హవ్యభుక్ భజనము ఉంటుంది. హవ్యభుక్ అంటే అగ్నిహోత్రుడు, ఆయనని పూజించడం ప్రధానమై ఉంటుంది. ఈ గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి ప్రధాన నియమంతో ప్రారంభం చేశాడు భీష్ముడు. అందులో నిజదారైక పరత్వమున్. నిజదార అంటే తాను ఎవరిని వివాహం చేసుకున్నాడో ఆమె యందు ఎప్పుడూ కూడా ప్రీతితో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆమె యందే ఆయన యొక్క మనసు ఎల్లవేళలా నిలబడి ఉండాలి, తప్ప ఇంకొకలా ఆ మనసు చెదరడానికి వీలు లేదు. అది గృహస్థాశ్రమము యొక్క ప్రధాన ప్రయోజనము. ఏమిటి, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట భీష్ముడు? ఇది ఇతపూర్వం చెప్పాడు, ఇప్పుడూ చెప్తున్నాడు. గృహస్థాశ్రమం అనేటటువంటి దానికి ప్రధాన నియమమేది అంటే గృహిణీ గృహముచ్యతే. అసలు గృహము అన్నదానికి అర్థం ఏదో ఇటకలతో కట్టిన ఇల్లు కాదు, గృహిణీ గృహముచ్యతే ఇల్లాలు, ఇంటి ఇల్లాలు ఎవరుంటుందో, పత్ని ఎవరుంటుందో ఆమెయే గృహము. ఆమె లేనినాడు ఆ ఇంట యజమానికి ఏ విధమైన సంతోషమూ ఉండదు, ఏ విధమైన సుఖమూ ఉండదు, ఏ విధమైన భోగాన్ని ఏ విధమైన ఆనందాన్ని పొందలేడు. అయితే ఆ ధర్మపత్నిని స్వీకరించేటటువంటి ప్రక్రియకు శాస్త్రంలో ఒక పేరుంది, వివాహము, పాణిగ్రహణము ఇలాంటి పేర్లతో పిలుస్తారు. సాధారణంగా అందరం వాడే మాట ఏమిటంటే వివాహము అంటాం. వివాహము అన్న పేరుతో చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దాని వలన గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే దానికి వివాహము అన్న పేరు ఎందుకు వచ్చింది అసలు అంటే, సంస్కృతంలో వి అన్న అక్షరం వ్యతిరేకంగానూ పలుకుతుంది, సమర్థిస్తూనూ పలుకుతుంది. చిత్రము అన్నాను అనుకోండి, చాలా చిత్రంగా ఉందండి అన్నాను అనుకోండి, అన్నీ ఎలా ఉంటాయో అలా కాకుండా అది ప్రత్యేకంగా ఉంటే చాలా చిత్రంగా ఉందండి అంటారు. విచిత్రంగా ఉందండి అన్నాను అనుకోండి, మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉండడం కాదు, అందులో మళ్ళీ చాలా విశేషమైన రీతిలో చిత్రంగా ఉంది. కాబట్టి విచిత్రం. ధవ అన్నాను అనుకోండి, ధవుడు అంటే భర్త, విధవ భర్త లేనిది, అక్కడ వి వ్యతిరేకంగా పనిచేస్తోంది. విచిత్రం అక్కడ వి చిత్రంని పెంచుతోంది, సమర్థిస్తోంది, ఇంకా విశేషణాన్ని జోడిస్తోంది. వివాహం ఏమిటి దానికి అర్థం అంటే, వాహము అంటే పొందుట, వివాహము వి దేనిని పొందుట, వి అంటే విశిష్టమైన దానిని పొందుట.
ఏది విశిష్టమైనది లోకంలో? భగవంతుడు. ఆ భగవంతుణ్ణి పొందడానికి వాహము, ఒక ఆశ్రమాన్ని పొందుతున్నావు. ఒక ఆశ్రమంలోంచి ఇంకొక ఆశ్రమంలోకి వెడుతున్నావు. అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు. ఎందుకు వెళ్ళడం అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటే పరమేశ్వరుని ఎందు లీనమైపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఇది కొయ్య, ఇది బల్ల అని నేను తెలుసుకుందాను అనుకోండి, నేను బల్ల అయిపోను. కానీ కొన్ని కొన్నింటి లక్షణం ఎలా ఉంటుందంటే దాని ఎందు కలిసిపోతుంది. పాలలో పంచదార కలిపారనుకోండి, ఇంకా పంచదార పాలకన్నా వేరుగా ఉంటుందా? పాలలో పంచదార కరిగిపోయినట్టు. ఉప్పు సముద్రపు లోతు తెలుసుకోవడానికి బయలుదేరిన ఉప్పు బొమ్మ ఉప్పు సముద్రంలోనే కరిగిపోయినట్టు. పరబ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో పరబ్రహ్మమును గుర్తిరిగిన వాడు పరబ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటుంది శృతి. అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రతిబంధకం ఏమిటి? అది విశిష్టమైనది భగవంతుడు. వాహము పొందుట. మనిషి జీవితంలో ప్రధాన ప్రయోజనం ఏమిటి? మిగిలిన ప్రాణులకు శాస్త్రం తెలుసుకునే అవకాశం లేదు, గురువుగారి పాదములు పట్టుకునే అవకాశం లేదు. కానీ ఒక్క మనిషి మాత్రం గురువుని పట్టుకోగలడు, శాస్త్రాన్ని పట్టుకోగలడు. ఈ రెండిటినీ పట్టుకుని ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందగలడు. అలా పొందడానికి ఏదడ్డొస్తోంది? అవి ఆ విశిష్టమైన వస్తువుని వాహము పొందడానికి అడ్డొస్తున్నది ఇది. అంటే ప్రధానమైన అడ్డేది అంటే కామము. కామము అంటే అన్ని వేళలా నేను స్త్రీ పురుష కామాన్ని ప్రతిపాదన చేస్తున్నానని మీరు అనుకోకూడదు. కామము అంటే కోరిక. కోరిక దేని ఎందు? అర్థమునందు. భోగమునందు కోరిక ఉంటుంది ఎవరికైనా. సౌకర్యవంతంగా ఉంటే బాగుండు, వేడిగా ఉందనుకోండి, అబ్బా చల్లగా ఉంటే బాగుండేదండి, ఏసీ ఉంటే బాగుండేదే అంటాం. ఆకలి వేస్తోందనుకోండి, వెయ్యికి ముందే పిలిచి అన్నం పెడితే ఎంత బాగుంటుంది, చక్కగా ఇంట్లో అలా భోజనం సిద్ధంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అంటాడు. పడుకుంటే దోమ కుట్టిందనుకోండి, అబ్బాయి దోమలు లేకపోతే ఎంత హాయిగా ఉండు అంటాడు. ఇవన్నీ కామమే. శాస్త్రంలో వీటన్నింటినీ కామము అని అంటారు. కామము తీరడానికి అర్థం ఉంటుంది. అర్థము అంటే డబ్బు అని అనుకునేరు. శాస్త్రంలో డబ్బు ఒక్కదానికి అర్థం కాదు, అది ఒక ప్రధానమైన విషయం అర్థం డబ్బు. మిగిలినది ఏమిటి? భోగ సంచయమునకంతటికీ కలిపి అర్థము అని పేరు. భోగం అంటే సుఖం అనుభవించడానికి ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా అర్థము కిందకు వస్తాయి. ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారు, మీ అందరికీ వినపడేటట్టు నేను మాట్లాడాలనుకోండి, నా కంఠం బడలిపోతుందా బడలిపోదా? అలా బడలిపోవలసిన అవసరం లేకుండా నేను ఒక స్థాయిలో మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడో కూర్చున్న వ్యక్తికి కూడా వినపడడానికి వీలుగా నాకు సౌకర్యం చేస్తున్నటువంటి ఈ ఉపకరణం ఉన్నదే, ఇది నాకు భోగము అర్థము, ఇది నాకు ఉపకారం చేస్తోంది. ఇది లేకపోతే నా కంఠం ఆ చివర ఉన్న వాళ్ళకి వినపడకపోవచ్చు, ఇది ఉంది కాబట్టి వాళ్ళకి వినపడుతోంది. కాబట్టి ఇది వాళ్ళకి అర్థమే, ఇది నాకు అర్థమే, మాకిద్దరికీ అర్థము. ఇది ఉంది, నేను సౌకర్యవంతంగా పుస్తకం పెట్టుకున్నాను, ఇది నాకు అర్థం. ఈ కుర్చీ ఉంది, నాకు సౌకర్యవంతము అర్థము. ఇక్కడికి రాలేని వాళ్ళు ఉన్నారు, కానీ ఇది తెలుసుకోవాలని కుతూహలం ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అటువంటి కొన్ని కోట్ల మందికి అందించడానికి ఈటీవీ రికార్డ్ చేస్తోంది, అది వాళ్ళకు అర్థం. ఇప్పుడు ఇవన్నీ కూడా అర్థము కిందకే వస్తాయి. ఇంట్లో ఉన్న మంచం, ఇంట్లో ఉన్న పరుపు, ఇంట్లో ఉన్న వంటపాత్రలు, ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే, అవన్నీ కూడా మన సౌఖ్యము కొరకు కాబట్టి వాటిని అర్థ సంచయము, భోగ సంచయము, అర్థమునందు భాగము అని పిలుస్తారు. మనిషి కామము కోరిక దేని ఎందుంటుంది? అర్థమునందు ఉంటుంది. తను సుఖపడే వస్తువులు తెచ్చుకోవాలనుకుంటాడు, కానీ తను బాధపడిపోవడానికి వీలయ్యే వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని ఎవరైనా అనుకుంటాడా? ఊళ్ళో పల్లేరికాయలు ఉన్నాయండి అంటే బుట్టతో పట్టుకెళ్ళి ఇంట్లో చల్లుకుంటాడా ఎవడైనా? ఎందుకు ఇవి పల్లేరికాయలు చల్లుకుంటే ఏమవుతుంది? పల్లేరికాయలు అంటే ముళ్ళతో ఉంటాయి. ఆ ముళ్ళతో ఉన్న పల్లేరికాయలు పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకున్నాడు అనుకోండి, కాళ్ళ గుచ్చుకుంటాయి. గాజు పెంకులు ఎక్కడో ఉన్నాయి కదా అని చెప్పి ఉత్తిరే పోతున్నాయని తెచ్చి ఇంట్లో పోసుకుంటాడా? కాళ్ళల్లో గుచ్చుకుంటాయి. అవి ఇంట్లో పోసుకోడు, ఎందుకంటే తన సుఖమునకు పనికిరావు. కానీ తన కామం ఎక్కువైన కొద్దీ పనికొస్తుందా పనికిరాదా అన్నదానితో సంబంధం లేకుండా ఇంట్లో అర్థం పెరుగుతుంది. అందుకే ఒక ఆయన ఉన్నాడు అనుకోండి,
పాలు తెచ్చుకున్న కవర్లో నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసేసి అవన్నీ కూడా ఎండపెట్టి దాచి ప్రతి 25 కవర్లకి ఓ తాడు కట్టి ఇవన్నీ కూడా కట్టకట్టి ఒక డబ్బాలో పెట్టి దాస్తాడు. ఎందుకండి రోజు ఇంత పరిశ్రమ చేసి అవి దాచారు మీరు అని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటాడంటే పర్యావరణ పరిరక్షణ కొరకు కాదు ఆయన ఇవన్నీ చేసేది. 100 పాల కవర్లు అయిన తర్వాత ఇస్తే ఓ గిద్దడు బఠానీలు ఇస్తాడండి. మధ్యాహ్నం వేళ పెడతాడు ఒకతను పాల కవర్లు పుచ్చుకోవడానికి, గిద్దడు బఠానీల కోసం నేను ఈ పాల కవర్లు ఇలా దాస్తున్నాను అంటాడు. అంటే ఆయన మనసులోని కామపు ఉత్కంఠ అటువంటిది, అది కూడా పోనివ్వడు, అది కూడా దాస్తాడు. ఒక్కొక్కరు చూడండి, మంచినీళ్ళు తాగడానికి ప్లాస్టిక్ వేవిస్తుంటారు, అది కూడా కడిగి దాచేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎప్పుడైనా పనికి వస్తుంది కదండి అంటాడు, అలా దాచుకుంటారు. అంటే మళ్ళీ దాన్ని కొనడం ఎందుకు అని, మనిషి యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది. నేను అది తప్పని నిర్ధారించలేను, అది ఒప్పని నేను నిర్ధారించలేను. ఎవరి మనోస్థాయిని బట్టి వాళ్ళకి అది అవసరం కింద అనిపిస్తుంది, అలా చేయడం తప్పే ఉంది అని అనిపిస్తుండే ఒక్కొక్కడికి. కాబట్టి అర్ధ సంచయము, కాబట్టి కడిగి దాచిన పాల కవర్లు కూడా ఆయనకు అర్థమే. ఇంకొకడికి ఎద్దిగండి అవన్నీ ఓ 2 రూపాయలు పెట్టి బఠానీలు కొనుక్కోవడానికి రోజు ఈ పాల కవర్లన్నీ దాచుకోవడం, కొంపు కూడాను ఆ డబ్బా అంతా అంటాడు ఒక ఆయన. ఆయనకి దాని ఎందు అనురక్తి లేదు, ఆయనకి దాని మీద అనురక్తి ఉంది. ఎవడి అనురక్తి వాడిది, ఇవన్నీ అర్థమే. కానీ ఒక పెద్ద పరిమితి మీరు పట్టుకోవాలి, ఒక పెద్ద పరిమితి ఉంటుంది వీటిల్లో. కామము తీరడానికి మీరు ఏదైనా ఒక భోగాన్ని అలవాటు చేశారనుకోండి మనస్సుకి, అంటే శరీరం అది వాడుకుంటుంది, మనసు దీన్ని ఉపకరణంగా వాడుకుని మనసు సంతోషపడుతూ ఉంటుంది. ఓ లడ్డూ పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అబ్బాయి అన్నాళ్ళ నుంచో తినాలనుకుంటున్నానండి, బలి తెచ్చారే బందర్ లడ్డు అన్నాను అనుకోండి, మనసు తిన్నగా తృప్తి పడిపోతుందా? పడదు. శరీరాన్ని వాడుతుంది, ఈ చేత్తో పట్టుకుంటుంది, ముక్క విరిచి నోట్లో పడేసుకుంటుంది, నాలుక మీద పడ్డాక చప్పరించిన తర్వాత దాని రుచిని మనసు ఆస్వాదించి ఆనందపడుతుంది కదా. మనసు ఆనందించడానికి ఇది దానికి సాధనం, దీన్ని వాడుకుంటూ ఉంటుంది. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా దానికి ఓ భోగం ఇచ్చారనుకోండి, దాన్ని పలవలు చిలవలు చేసి అనుభవిస్తానంటుంది. అంతేగాని ఇది పెట్టారు కదా, ఇది చూపించారు కదా అని అక్కడతో అది ఊరుకుంటుందని మీరు అనుకుంటే పొరపాటు. ఇది వేదాంతంలో చిత్రం ఏమిటంటే, రోజు మనం అనుభవించేవే, దాన్ని ఒక సిద్ధాంతపరంగా మాట్లాడినప్పుడు మాత్రం ఏమిటో చమత్కారంగా ఉంది అనిపిస్తుంది అంతే. అన్నప్రాశన చేశారు పిల్లాడికి, వాడు అన్నప్రాశన చేసినప్పుడు ఏదో పాలన్నమో పరమాన్నమో తిన్నాడు, వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంతే, ఇంతకన్నా రుచి ఏమిటనిపిస్తుంది. వాడికి అంతకన్నా ముందు అమ్మ పాలని మించిన రుచికరమైన పదార్థం లోకంలో లేదు. ఆ తర్వాత ఏదో సమీకృత ఆహారంగా ఇప్పుడేవో వస్తున్నాయిగా అది పెడతారు, అది పెట్టినప్పుడు వాడికి అంతకన్నా గొప్పది లేదు. ఆ తర్వాత వాడు అన్నం తిన్నాడు, ముందు తూతూ అని ఉమ్మేస్తాడు, ఆ తర్వాత వాడికి పాలన్నం కన్నా గొప్పది లేదు పరమాన్నం కన్నా. ఆ తర్వాత వాడు మెల్లిగా పప్పు నెయ్యి కలుపు తినడం మొదలు పెడతాడు, అప్పుడు దానికన్నా రుచికరమైంది లేదు. ఆ తర్వాత కూర, దానికన్నా రుచికరం లేదు. తర్వాత పచ్చడి అయిపోయిందా, వాడు ఒక్క కూరలో ఒక్క వంకాయ కూరలో ఇన్ని రకాల వంకాయ కూరలు కోరుకుంటాడు. పచ్చడి ఇన్ని రకాల పచ్చళ్ళు కావాలి, తీపి ఇన్ని రకాల తీపులు కావాలి. తీపి ఒక్కటే అయితే ఈ కాజాలు మైసూరు పాకులు బాదుషాలు ఏవో రకరకాలు ఇవన్నీ ఎందుకండి, అక్కర్లేదు కదా. ఆ తీపిని అనేకంగా అనుభవించాలి. ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది, మనసుకి ఎప్పుడైనా ఒక కోరికని తీర్చే ప్రయత్నం చేస్తే అది తృప్తి పడుతుందా? పడదు. దానిని ఇంకా ఇంకా చిలవలు పలవలు చేసి ఇలా కూడా నాకు కావాలని అడుగుతుంది. ఎక్కడ కోరిక అలా పెరుగుతుందో దానికి జవాబు చెప్పడానికి వస్తువులు వస్తాయి. ఒకప్పుడు ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే ఇక్కడ రేడియోలో విని సంతోషించేవాళ్ళు, ఇక్కడ కళ్ళు మూసుకుని వింటూ ఇక్కడ చూసేవారు. చూస్తే బాగుండు అనిపించింది, టీవీ వచ్చింది, రంగుల్లో చూస్తే బాగుండు అనిపించింది, కలర్ టీవీ వచ్చింది, చూసింది గుర్తు పెట్టుకుని కావలసినప్పుడు చూస్తే బాగుండు అనిపించింది, VCR వచ్చింది, ఆ తర్వాత ఏదో క్యాసెట్ ఏమిటి అనిపించింది, CD వచ్చింది, VCD వచ్చింది, నేను వెడుతూ కూడా వింటే బాగుండు, కారు వచ్చింది, నేను చెవుల్లో ఏదో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న వాళ్ళ పెట్టేసుకుని వింటూ వెళ్ళిపోతే బాగుండు అనిపించింది, ఇయర్ ఫోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్కి అన్నీ వచ్చాయి.
ఆ తర్వాత అంతిమంగా పర్యవసానం ఏమైందంటే రెండు చక్రాల వాహనం మీద ఎడుతూ ఇవన్నీ పెట్టుకుంటే కళ్ళు తెరిచేటప్పటికి ఐసీయూలో ఉండడం వచ్చింది. అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనిషి నియంత్రణ లేకుండా వస్తువును ఉపయోగిస్తుంది. వస్తువు తప్పు కాదు, మనిషి తప్పు. వస్తువులో దోషం లేదు, మనిషి నియంత్రణ లేకుండా వాడడంలో దోషం ఉంటుంది. ఎప్పుడు ఏది వాడాలో అది వాడాలి. నిన్ననేగా చెప్పాడు భీష్ముడు కర్తవ్యతానిష్ట, అది లేదనుకోండి అన్నీ ప్రమాదాలే. ఆ వస్తువుని వాడడం రాకపోతే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఇన్ని వస్తువులు ఎందుకు వస్తాయి? కోరికలు పెరగడం వల్ల వస్తున్నాయి. కామమును తీరిస్తే కామం పోతుందని ఎవడు చెప్పాడు లోకంలో? ఇవాళ ఏమండి, ఏదో మామిడికాయ పచ్చడి తినాలని ఉంది, ఇవాళ పెట్టారు, ఇక నాకు జీవితంలో మామిడికాయ పచ్చడి అక్కర్లేదు అంటానా? ఒకవేళ అంటే ఇవ్వాలంటాను, మళ్ళీ వారం పోయాక మళ్ళీ సిద్ధం. ఆ రోజు వండింది చాలా బాగుంది, మళ్ళీ వండగల వండుతా ఏమిటో ఎంత పచ్చడి చేస్తావా అంటాను. మళ్ళీ అడుగుతుంది, అందులో రకరకాలు అడుగుతుంది. మీరు చాలా విశాల హృదయంతో వినాలి నేను చెప్తున్న మాట. పత్నిని స్వీకరిస్తే మనో సంబంధమైన కామం, ఇంద్రియ సంబంధమైన కామం, శరీర సంబంధమైన కామం పోతుందని ఎలా అన్వయం చేస్తారు మీరు? మరి అన్నం విషయంలో పోవట్లేదుగా, భోగాల విషయంలో పోవట్లేదుగా, పత్ని విషయంలో మాత్రం అలా ఎలా పోతుంది? ధర్మపత్నిని స్వీకరిస్తే పోయే అవకాశం ఉంటుందని ఎలా చెప్తారు మీరు? ఎలా సాధ్యం? ఎందుచేత అంటే ఒక కోరికని తీర్చుకురడం వల్ల తృప్తి పొందుతాడు అని చెప్పడం నిజమైతే అది అన్నిటికీ అన్వయం అవ్వాలి. మరి అన్వయం అవ్వట్లేదుగా. పైగా కోరిక తీర్చుకోవడం వల్ల కోరిక పెరుగుతోంది. అది ఎలా ఉంటుంది అంటే అక్కడ మంట మండుతోంది, నా దగ్గర కరిగిపోయిన నెయ్యి ఉంది, నీళ్ళలాగే ఉందని పట్టుకెళ్ళి అందులో పోసాననుకోండి, భగ్గున మండుతుంది. నీళ్లు పోసాననుకోండి, ఆరిపోతుంది. అంటే కోరికని తీర్చుకోవడం వల్ల కోరిక పెరుగుతోంది, అవునా కాదా? లోకంలో సహజంగా ఉన్న అనుభవమే కదా. అన్నం తినడం మొదలెట్టాక అన్నం రకరకాలుగా తినాలనిపించింది. ఓ ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో ఇంకా ఇన్ని రకాలుగా ఉంటే బాగుండనిపించింది. ఒకటి వినడం మొదలెట్టిన తర్వాత ఇంకా ఇలా వింటే బాగుండనిపించింది. ఒకటి చూడడం మొదలెట్టిన తర్వాత ఇలా కూడా చూస్తే బాగుండనిపించింది. అయినప్పుడు అది వివాహమునందు ఎలా ఆపగలుగుతుంది? మనిషి మనసు యందు పుటమరించినటువంటి అన్య సంబంధమైన కామము, ఇంద్రియ సంబంధమైన కామానికి అది జవాబు ఎలా చెప్తుంది? ఎలా ఆ వ్యవస్థ వచ్చింది శాస్త్రంలో? దాని వలన ఎలాగా మనిషి ఉద్ధరింపబడతాడని తీసుకొచ్చారు, ఆ గృహస్థాశ్రమాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. అందుకు చెప్తున్నాడు భీష్ముడు జవాబు. అందరిలా మాట్లాడితే భీష్ముడు ఎందుకు అవుతాడండి? అందుకే వివాహమునందు ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణము వివాహమునకు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు నేను మీకు పట్టుకొచ్చి పంచల్ సాప్ ఇచ్చేస్తున్నాను అనుకోండి, ఇదం నమమా అంటాను, ఇక ఇది నాది కాదు. నాకు మీరు పంచల్ సాప్ ఇస్తే నేను సాయంకాలం కట్టుకొస్తుంటే అది నేనే ఇచ్చాను అనకూడదు. అది ఇచ్చేసాక ఇంకా మర్చిపోవాలంతే. అలాగే నేను అనొచ్చు, మీరు ఇచ్చిందే రండి కట్టుకున్నాను అనొచ్చు. ఇదం నమమా అంటే ఇక ఇది నాది కాదు అని వదిలిపెట్టేశాడు. కానీ ఆడపిల్లని ఇచ్చేటప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు అంటే పురుషుడికి స్త్రీని ధర్మపత్నిగా ఇస్తున్నారా లేదా? ఇస్తున్నప్పుడు చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అంటే ఇంకా ఇది నాది కాదు అని తల్లిదండ్రులు అనరు, అలా అనకూడదు అని కన్యాదానం చెయ్యరు. దానం అన్న మాట ఉన్నా అందులో చతుర్థి విభక్తి ఉండదు. మీరు బాగా గమనించాలి ఆ విషయాన్ని. అందుకే ఆడపిల్లకి పెళ్ళైన తరువాత కూడా ఆమె యొక్క ఉత్తమమైన ప్రవర్తన వలన ఆమె పుట్టింటిని కూడా ఉద్ధరించగలుగుతోంది. సీతమ్మ పుట్టిన కారణం చేత జనకుని యొక్క వంశమంతా ఉద్ధరింపబడింది. అలాగే తల్లికి తండ్రికి ఎప్పుడైనా పిల్లని ఇంటికి తీసుకురావాలనిపిస్తే తీసుకొచ్చేటటువంటి అధికారము వారికి ఉంటుంది. తప్ప వాళ్ళకి ఆ అధికారము లేదని వాదించడానికి వీల్లేదు శాస్త్రంలో. పైగా పిల్లని నీకు నేను పత్నిగా ఇస్తున్నాను అన్నప్పుడు కామపత్నిగా ఇస్తున్నానని మామగారు అనడం, నీకు ధర్మపత్నిగా ఇస్తాను ఈమెని. ధర్మపత్నిగా ఇచ్చినప్పుడు నాకు నువ్వు మూడు విషయాల్లో ప్రమాణం చేస్తే ఇస్తాను. ఏ మూడిటిలో ప్రమాణం చెయ్యాలి అంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యా. ఆ పిల్ల తండ్రి కానీ పిల్ల అన్నగారు కానీ ఈ మాట చెప్పాలి. అంటే అన్నగారు అంటే తండ్రి లేనప్పుడు అన్నగారు వదిన గారు కదా కన్యాదానం చేస్తారు. ఈ మూడు చెప్తారు, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య.
ధర్మమునందు ఈమెని అతిక్రమించకూడదు, అర్థమునందు ఈమెను అతిక్రమించకూడదు, కామమునందు ఈమెని అతిక్రమించకూడదు. మాటిస్తావా? అంటే అగ్ని సాక్షిగా నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేసిన తరువాత నీకు నేను ధర్మపత్నిగా ఇస్తున్నాను అని ఇస్తారంటే ఇంకా ఆ ఇంటిలో పిల్ల కాదు సుమా అని చెప్పడానికి వీల్లేదు. ధర్మశాస్త్రంలో ఆమె మీద అధికారం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ధర్మపత్నిగా వచ్చింది. వచ్చినప్పుడు ఈ మూడు దాటను అన్నాడు. ఈ మూడు దాటను అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు అలా గృహస్థాశ్రమంలో అనిపించడం? అంటే ఆమెను ధర్మమునందు దాటకూడదు అన్న మాటకు అర్థం, ఈమెను నీకు ఇచ్చింది కేవలము భోగము కొరకు ఇంట్లో వస్తువుని ఉంచుకున్నట్లుగా నువ్వు దృష్టిలో పెట్టుకోమని కాదు సుమా, ఆమె నీ ధర్మమునకు ప్రాతిపదిక. ఇప్పుడు ఈమెని స్వీకరించినందుకు ఈమెతో కలిసి యజ్ఞం చెయ్యి, ఈమెతో కలిసి యాగము చెయ్యి, ఈమెతో కలిసి దానం చెయ్యి, ఈమెతో కలిసి అతిథులను పూజించు, ఈమెతో కలిసి త్యాగం చెయ్యి, ఈమెతో కలిసి తీర్థయాత్ర చెయ్యి, ఈమెతో కలిసి దేవాలయానికి వెళ్ళు, ఇద్దరూ ప్రదక్షిణం చెయ్యండి. అంటే ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంద్రియములను గెలవడం మొదలు పెడతారు. ఈ సుఖములొక సుఖములా అన్న భావన పొందడం మొదలు పెడతారు ఇద్దరు. కామమునందు ఆమెను అతిక్రమించకుండా ఇద్దరూ ఆ భావమును క్రమంగా పొందుతారు. ఈ సుఖములు సుఖములు కావు. ఇవాళ సుఖమనిపించింది, రేపు దుఃఖమవుతోంది. ఇవాళ బాగుందనిపించిన జిలేబీ ఎక్కువ తినేస్తే వాంతి వస్తుంది. సుఖము సుఖమనుకున్నది సుఖము కాదు, ఈశ్వరుడు సుఖము, అది శాశ్వత సుఖము. కాబట్టి ఇప్పుడు ఆమె చెయ్యి పట్టుకుంటాడు, పట్టుకుని ధర్మాచరణము చేస్తాడు. ఇది మనందరినీ కాపాడుతుంది. నువ్వు నా పక్కన ఉన్నావు, ఉన్నావు కాబట్టి నేను యజ్ఞం చేయొచ్చు, ఉన్నావు నేను యాగం చేయొచ్చు, ఉన్నావు సంతానమును పొందొచ్చు, ఉన్నావు నా ఇంద్రియములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి, ఉన్నావు దాని వలన నా కామము తీరింది, ఉన్నావు దాని వలన నా మనస్సు ప్రశాంతత పొందింది, నువ్వు ఉన్నావు వంట చేస్తూ ఉంటే నేను పూజ చేసుకున్నాను, నీకు నేను బాసట, నాకు నువ్వు బాసట, ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేద్దాం భగవంతుడి వైపు. కాబట్టి ధర్మీచ, ధర్మమునందు అతిక్రమించడు. అందుకే ఆయన చేసి ఆవిడ చేయకపోయినా ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడకి ఇస్తుంది ధర్మశాస్త్రం. ఇందుకని ఆమె లేమి ఆయన ఏమీ చెయ్యలేడు కనుక. ఆమె పక్కన ఉన్నది, ఆమె రాలేదు, ఏదో ఒంట్లో బాగులేదు, అయినా సరే రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుని ఆయన చేసేయచ్చు, శాస్త్రం అంగీకరించి. అప్పుడప్పుడు మన దగ్గర చేస్తూ ఉంటారుగా కొంతమంది, అంగీకరిస్తుంది. ఆమె వస్తుంది, చక్కగా ఇద్దరూ కలిసి కూర్చుని చేస్తారు, ఓపికంటే ఇద్దరూ కలిసి చేయొచ్చు. ఆమె లేదు అంటే శారీరకంగా ఆమె లేదు, ఇక ఆయనకి అధికారం లేదు, ఆయన యజ్ఞమునకు అర్హుడు కాడు, యాగమునకు అర్హుడు కాడు, ఆయన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ధర్మీచ, ఆమె ఉంటేనే ధర్మమును చేయటానికి ఆయనకు అర్హత పొందేది. ఆమె ఆయన వలననే సమస్త ధర్మకార్యములను చేయగలుగుతోంది. అదొక పవిత్రమైనటువంటి అనుబంధం. ఇప్పుడు ధర్మమును అతిక్రమించకుండా ఆమెతో కలిసి ధర్మాన్ని చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా క్రమక్రమంగా భోగము వైపు నుంచి మనిషి యోగము వైపుకి అడుగులు వేస్తాడు. ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తూ మనసులు భగవంతుడి వైపుకి, 10 మంది వైపుకి ఉదార బుద్ధితోటి విశాల హృదయంతో నడుస్తారు. అలా నడవడానికి ఆమె ఉపకరణమైనది. అలా అయితేనే నీకు ఇస్తాం పిల్లని, లేకపోతే ఇవ్వం. తప్ప నువ్వు ఎంతసేపు సంపాదించడం, భోగం అనుభవిస్తూ ఉండడం, దాచుకుంటూ ఉండడం, దానికైతే నీకు ధర్మపత్ని ఎందుకు? అక్కర్లా. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య, వీటి గురించి తెలుసా? అందుకొరకు జీవితాన్ని పండించుకోగలవా? నాతిచరామి, అతిక్రమించను, అప్పుడు కన్యాదానం చేస్తాడు. ధర్మీచ అర్ధీచ, డబ్బు ఏ అర్థమైనా ఆమె నుండి ప్రభవిస్తుంది. ఇది చాలా గంభీరమైన మాట నేను అంటున్నది. అసలు పురుషుడికి సమస్తమైనటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? భోగములన్నీ ఉంటే దాని వలన సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువుల్లోంచి వస్తుంది. సమస్త శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆమె నుండే వస్తుంది.
ఎందుకో తెలుసా, పురుషుడికి శాంతిస్థానము భార్యయే. కారణం ఏమిటి, తల్లిలా ఓదారుస్తుంది. ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాటపడ్డాడు అనుకోండి, ఆయన తప్పు లేకుండా ఓదార్చేది ఎవరు అంటే ఆమె కన్న తల్లిలా ఓదారుస్తుంది. ఎందుకు బెంగపెట్టుకుంటారు, మీరు నమ్ముకున్న దైవం లేడు, మిమ్మల్ని కాపాడు, ఎందుకు అలా బాధపడతారు అని ఓదారుస్తుంది ఆమె శాంతిస్థానం. కాదు, ఆయన వచ్చేటప్పటికి ప్రేమగా వండి పెట్టేది ఆవిడే, ఆయన బడలిపోతే కోప్పడేది కూడా ఆవిడే. మీరు గమనించారో లేదో, కోప్పడుతుంది, విసుక్కుంటుంది. ఎందుకో తెలుసా, ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు, ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు, ఆమె బాధ ఏమిటంటే ఇంత బడలిపోతున్నాడే, ఎంత నీరసపడిపోతాడో ఆయన, ఎంత అలిసిపోతున్నాడు. ఆమె లేమినాడా, ఇంటికి విలువే ఉందండి, ఎక్కడ పిల్ల, ఎక్కడో పుట్టిన పిల్ల, కానీ ఇక్కడికి వచ్చి అంతటి ప్రేమైకమూర్తి. అందుకని గృహిణీ గృహముచ్యతే, ఆమె యందు పురుషుడు తన మనసుంచుకున్న కారణం చేత ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది. భరించి తన శోణితమును ఆయన శుక్రముతో కలిపి ఆయనకి వృద్ధాప్యమునందు అండగా ఉండేటటువంటి శాశ్వతమైన అర్థమును ప్రభవిస్తోంది. తాను మృత్యు సదృశమైనటువంటి బాధని పొందుతోంది. పురిటిలో బతుకుతుందో బతకదో ఎవరికి తెలుసు, కానీ ఆయనకో కూతురినిచ్చింది, ఆయనకో కొడుకునిచ్చింది, ఆయనని తండ్రిని చేసింది, ఆయన తండ్రిని తాతని చేసింది, వంశం నిలబెట్టింది. నిలబెట్టి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు. కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు. కూతుర్ని కన్యాదానం చేసి 21 తరాలు తరించాయి. ఇప్పుడు ఎవరి వలన పొందాడు అర్థం, నిజమైన సుఖము, నిజమైన శాంతి ఎవరి వలన పొందాడు, ఆ కొడుకు వలన పొందాడు. శరీరాన్ని యజమానవాయువు వదిలిపెట్టకపోతే కొడుకు మంత్రం చెప్పి ఆకర్ణ దహనం చేస్తాడు, అప్పుడు వదిలిపెట్టేస్తాడు. ఆకర్ణ చెప్తాడు కొడుకు, పిచ్చి నాన్నగారు బతికున్నన్నాళ్ళు మా గురించి వెంపర్లాడారు, ఆకర్ణ పడిపోయారు, మీ నాన్నగారు మీ శరీరం శోషించిపోయింది, ఇంకా ఇది మీరు వాడుకోవడానికి పనికిరాదు, అది మీకు ఉపకారం చెయ్యలేదు, ఎందుకంటే అది అన్ని సంధిబంధములు సడలిపోయాయి, ఆ కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, నాన్నగారు మా మీద మమకారం వదిలిపెట్టండి, పెద్దవాళ్ళం అయ్యాం కదా, మీరు పితృస్థానమునందుండి ఆశీర్వదించండి, మేము వృద్ధిలోకి వస్తాం, మీరు మంచి శరీరాన్ని పొందండి నాన్నగారు, ఇంకొక మంచి శరీరాన్ని పొంది బలమైన శరీరాన్ని మళ్ళీ పొంది పుణ్యకర్మలు చేసుకోండి అని కొడుకు ఆనంద హోమం అని చేసి శ్మశానంలో ఈ మాటలు చెప్తే ఆ వాయు రూపంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అని చెప్పి అంత్యేష్టి సంస్కార మంత్రం అనకు భాష్యం ఉంది. ఎవడు సుఖస్థానం, ఆ కొడుకు, ఆ కూతురు. అందుకు కదా ఆఖరి ఊపిరిలో కూడా కొట్టుకుంటాడు. ఇంట్లో డబ్బు చూసుకోవాలనుకుంటాడా, బంగారం చూసుకోవాలనుకుంటాడా, ఆ కడుపున పుట్టిన పిల్లల్ని చూడాలని కొట్టుకుంటాడు. ఎందుకని, అదే శాశ్వతమైన సుఖం. ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె నుండే వచ్చింది. కాబట్టి అర్ధేచ, ఆమెని అతిక్రమించను. అంతేకాదు, ఆ మాట అని పిల్లని పుచ్చుకున్నాడు కాబట్టి తనదైన ఐశ్వర్యమంతా ఆమెదే. ఆమెకి చెప్పకుండా నేను మంచి పని చేసినా అందులో సగం ఆమెకి వెళ్ళిపోతుంది. ఆమెకి సమానమైన హక్కు ఆస్తి మీద. ఆమె కూడా యజమానురాలు, ఆయన యజమాని, యజమానురాలు, ఆయన మహారాజు, ఆమె మహారాజ్ఞి, అంటే సమాన స్థాయిని పొందేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్ధేచ, కామీచ, కోరిక యందు ఆమెను అతిక్రమించను. ఇందులో మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. కోరిక యందు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో ఇది సాధిద్దాం అనుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కూర్చుని భిన్నాభిప్రాయములు లేకుండా శాస్త్రాన్ని ప్రాతిపదిక చేసుకుని ఒక మాటగా నడుస్తారు ముందుకి. అంతేగాని అందులో అహంకారాలు అహంభావాలకి తావుండదు. ఆమె పొరపాటుగా మాట్లాడుతోంది అనిపిస్తే మరింత ఓర్పుతో దిద్ది మన జీవితానికి ప్రయోజనం ఇది, మనం ఇది చెయ్యాలి అని భర్త నచ్చ చెప్పుకుంటాడు. నచ్చ చెప్పుకుని చేయి పట్టుకుని ప్రస్థానం చేస్తారు. కాబట్టి కామీచ నాతి చరామి, ఆమెని అతిక్రమించను అని ప్రమాణం చేసి వచ్చాడు. అది ఆఖరి ఊపిరి వరకు అంతే, అలాగే ఉండాలి ఆ అనుబంధం. అయినప్పుడు ఆమె ఎందు మనసు ఎంత ప్రేమతో లగ్నము కావాలి. ఒకనాడు పింకితనంగా మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా, అసలు భార్య మాట్లాడినంత ధూర్తతనంగా
ఒక పురుషుడి పట్ల అన్యులు మాట్లాడతారని సిద్ధాంతం చెప్పడం చాలా చాలా కష్టం. ఏమండో మీరు చాలా కఠినమైన మాట అనేశారు కోటేశ్వరారు, మీరు బాగా ఆలోచించే అన్నారా ఈ మాట అని మీరు అనుకుంటున్నారేమో, నేనన్న మాట పరమ సత్యం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? వాళ్ళు కఠిన హృదయంతో అంటారని కాదు నా ఉద్దేశ్యం. ఎందుకు అంటారో మీకు చెప్తా. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు, సీతమ్మ దగ్గరికి వచ్చాడు. సీతమ్మంది నేను వస్తానని ఆయన అన్నాడు. నిన్ను తీసుకెళ్ళమని మా నాన్నగారు చెప్పలేదు, నన్ను అరణ్యవాసం చేయమని చెప్పారు. అడవిలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, పావులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చీకటి, అక్కడ ఏమైనా అంతఃపురమా ఈ భోగాల, అందుకని నువ్వు రావద్దు, ఇక్కడ అన్నీ ఉంటాయి, చక్కగా సంతోషంగా ఇక్కడ ఉండు, నేను 14 ఏళ్ళు కష్టపడి వెనక్కి వచ్చేస్తానన్నాడు. ఆవిడంది, ఏమిటి అలా మాట్లాడతారు? నా తంత్రి వజ్జతే వీణ, నా చక్రయ వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంది. నా తంత్రి వజ్జతే వీణ, వీణ తీగ లేకుండా వీణ ఉంటుందా? తీగ పెనగి పెనగుతుంది, ఆ పెనగి పెనగి వీణ మోగితే వీణ మోగుతోంది అంటారు. గోటి దెబ్బలు తినేది తీగ. భర్త భార్య అటువంటి వాళ్ళు, తీగ లాంటి వారు మీరు, వీణ లాంటి దాన్ని నేను, పెనగేది మీరు, సౌఖ్యము నాది, ఆమె ఔదార్యమది. కాబట్టి నా తంత్రి వజ్జతే వీణ, అలాగని తీగలేని వీణ, వీణలేని తీగ, ఈ రెండింటికి ఏమైనా ఒకదానికొకటి విడదీసి చూస్తే ఏమైనా గౌరవం ఉందా? ఆ రెండు కలిసి ఉంటేనే గౌరవం. నా చక్రో వర్తతే రథ, రథం వెళ్ళిపోతూ ఉంటుంది, చక్రం ముళ్ళ మీద ఎడుతుంది, ఆవు పేడ మీద ఎక్కేస్తుంది, బురదలో వెళ్ళిపోతుంది, గాజు పింకు మీదకి ఎక్కుతుంది, రథచక్రం ఇన్ని బాధలు పడుతోందంటారా? రథం పెడుతోందంటారు. కదులుతున్నది, బాధపడుతున్నది రథచక్రం, కీర్తి రథానికి వచ్చింది. భార్యాభర్త అటువంటి వాళ్ళు ఆ కీర్తిని అలా పంచుకుంటారు. మీరు రథచక్రం లాంటి వారు, మీరు లేకుండా 100 మంది కొడుకులున్నా కూడా నాకు సంతోషం లేదు, మీ పక్కన ఉంటేనే నాకు సంతోషం, అందుకని నేను అరణ్యానికి వస్తాను అంది. ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు సీత, మా నాన్నగారు నన్నెళ్ళమన్నారు కానీ నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్పలేదు, అందుకని నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలో అన్నాడు. ఆవిడికి విని 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 ఒళ్ళు మండిపోయింది. ఎంత ధూర్తతనంతో కూడుకున్న మాట అందో తెలుసా? ఆవిడంది, అవునులేండి, మీరు నన్ను వద్దు వద్దు అంతఃపురంలో ఉండు అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేముంది? మా నాన్నగారు కన్యాదానం చేద్దామని అనుకునేవాడు. ఎందుకంటే నేను ఆడపిల్లని కాబట్టి ఒక మగపిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ పాపం మా నాన్నగారు ఏమనుకున్నాడంటే, మిమ్మల్ని మగవాడు అనుకుని కన్యాదానం చేశాడు. మీరు నిజానికి మగపిల్లవాడైతే కదూ, స్త్రియం పురుష విగ్రహం, నువ్వు మగవాళ్ళ కనపడుతున్న ఆడదానివి, అందుకని నన్ను తీసుకెళ్ళటం లేదండి. ధూర్తతనమైన మాటేనా కదా? మనమైతే మామూలుగా అయితే అమ్మో రాముణ్ణి అలా అండవా అండి, ఎంత మాట అనేసిందండి, సీతమ్మ అలా అందా అండి, మాకు ఈ విషయం తెలియదండి అనేస్తాం. కానీ ఒక్కటి ఆలోచించండి, ఆమె అలా అంది అంటే కారణం ఏమిటి? తనని తీసుకెళ్లకుండా వెళ్ళిపోతాడేమో, ఆ బాధ ఉన్నప్పుడు, ఆ అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ మాట కూడా ఎవరి మీద పెడుతుంది? భర్త మీదకే పెడుతుంది. అది భర్త విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. ఇలా అందంటే పిచ్చిది ఎంత ప్రేమో, నన్ను నుదిలు ఉండలేకగా ఈ మాట అంది. అది అర్థం చేసుకున్నాడు రాముడు, అందుకన్నాడు పెట్టి సర్దుకో పద అన్నాడు. అంతేగాని నాలికి పీకేసుకుని ఇంత మాట అంటావా నన్ను అని రాముడు అనలేదు. ఆ దాంపత్యంలో ఉన్న ఆనుకూల్యత, ఆ ప్రేమ పెరిగిపోతే భర్త డస్సిపోతాడు. ఆయన కష్టంలో నేను పాలు పంచుకోలేకపోతున్నా, నేను ఇంట్లో ఉండి సుఖంగా ఉంటే సరిపోతుంది ఆయన అంత కష్టపడుతుంటే? అది భార్య యొక్క గొప్పతనం. కాబట్టి కామీచ, ఒకరు సుఖపడిపోయి ఒకరు కష్టపడిపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఇద్దరం కలిసి సుఖపడాలి. ఇద్దరం కలిసి నువ్వు వెళ్ళి రావే పెళ్ళికి, మీరు లేకుండా నేను వెళ్ళను అంటే హఠమా? ఆయన ఇబ్బంది పెట్టడమా? కాదు. ఆయన పక్కన లేకపోతే ఆమెకి పెళ్ళికి వెళ్ళినట్టు ఉండదు అది. ఆయన పక్కన ఉంటేనే ఆమెకి పెళ్ళికి వెళ్ళినట్టు, ఆయన పక్కన లేకపోతే ఆమె మనసుగా అలా ఉండదు. అది ఆమె ప్రేమ. ఆ ప్రేమని ప్రేమగా అర్థం చేసుకోవాలి. అంతేగాని నీ మూర్ఖత్వం చంపేస్తున్నావు అనకూడదు. అది కామీచ, కోర్కెల యందు అతిక్రమించను. ఇది అంత స్థాయి నుంచి వివాహమునందు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే పరిమితము కావలసినటువంటి కోర్కెల వరకు, అంత కోర్కెల వరకు కూడా
ఇంకంతకన్నా నేను వివరించక్కర్లేదు. కాబట్టి ధర్మీచ అర్ధీచ కామీచ నాతిచరామి, ఈమెను అతిక్రమించను. ఇది పరమ పవిత్రమైనటువంటి వివాహ బంధం. దానిచేత ఒక్కడు ఒక్కడుగా తరించలేడు. ఆకాశం ఎక్కడో ఉంది, భూమి ఎక్కడో ఉంది. ఆకాశం అక్కడున్నా భూమి ఇక్కడున్నా ఈ రెండు కలిశాయనడానికి ఒకటి ఉంది సాక్ష్యం. దానిలోంచి వచ్చినటువంటి నీరు దీనిలో పడి మొక్క మొలిచింది. ఆకాశము భూమి కలిశాయనడానికి గుర్తు ఏమిటంటే వాన చేత మొక్క పెరిగినట్టు సంతానము ఆమెదా ఆయనదా ఇద్దరిది. మొక్క ఆకాశానిదా భూమిదా రెండిటిది. ఆకాశము నుంచి వర్షం లేనినాడు భూమిలో మొక్క ఎలా మొలిచింది? భూమిలో మొక్క మొలవాలంటే ఆకాశంలో వర్షం లేకుండా భూమి ఎక్కడి నుంచి మొలకెత్తిస్తుంది? తేజస్సు లేని క్షేత్రము వలన ప్రయోజనం లేదు, క్షేత్రము లేని తేజస్సు వలన ప్రయోజనం లేదు. క్షేత్రము తేజస్సు కలిస్తేనే సమస్త భూతములు వృద్ధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఒకడు ఒకడుగా తరించడం సాధ్యం కాదు, పురుషుడు పురుషుడుగా స్త్రీ స్త్రీగా. కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి తరించగలరు, మహాప్రస్థానం చెయ్యగలరు. అలా ప్రస్థానం చెయ్యడానికి వచ్చింది తప్ప ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకోవడానికి వచ్చిందా? ఓ వయసు వచ్చిన తర్వాత అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఆమెకు అది ఇష్టం అవ్వచ్చు, నీకు అది ఇష్టం కాకపోవచ్చు. అంత మాత్రాన గుండెలు బాదుకోవడం ఎందుకు? ప్రేమ ఉంది, తప్పకుండా అది నువ్వు అనుభవించబోయ్ అనగలుగుతాడు. తను వెల్లుల్లిపాయ తినడం, ఆమెకు వెల్లుల్లిపాయ ఇష్టం, ఈయనకి వాసన అంటే పడదు. కానీ ఒక రోజున అంటాడు, ఏమోయ్ నువ్వు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ వేసుకు చేసుకో, ఇవాళ ఇద్దరం కలిసి వద్దులే భోయిను, నీ చేసేశాక నువ్వు చెయ్యి. ఎందుకని? ఆమె కలుపుకుంటే ఆయనకి ఆ వాసన పడదు, వాంతి వస్తుంది. కానీ వద్దంటాడా? చేసుకు తిను, నేను భోజనం చేసేశాక నువ్వు చేసుకో, నేను భోజనం చేశాక పనుంది బయటికి వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు తిని అంటాడు. ఎందుకని? ఆమెకి పాపం వెల్లుల్లిపాయ ఇష్టం, తనని చేసుకున్నాక తింటాలా. ఇప్పుడు ప్రేమగా పెట్టి తర్వాత ఇంటికి వచ్చాక ఆవిడ మాట్లాడుతుంటే నోట్లోంచి వెల్లుల్లిపాయ వాసన వస్తుందేమో అని తాంబూలం కూడా పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ప్రేమ ఉన్నది నిజమైతే ఆమెకు ఒక ధార్మికమైన కోరిక ఉంటే అది గుండెలు బాదుకోవడానికి ఎందుకు కారణం అవ్వాలి? ఏమిటి దిక్కుమాలిన వెల్లుల్లిపాయ మీద ప్రీతి అని ఉపన్యాసం చెప్పాలా, చిన్నబుచ్చాలా? ఎందుకది అవసరమా? అక్కర్లేదు. ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసిపోతారు. అందుకే వివాహమునందు కొన్ని కొన్ని ఏం చేస్తారంటే కేవలము ప్రేమ కలగడానికి తంతులు ఉంటాయి, వాటికి మంత్రం ఉండదు. ఆ ప్రేమ కలగడం కోసమే చేస్తారు. బిందిలో చూడండి, ఉంగరం పడేసి మూడు మాటలు తీయండి, ఎవరికి ఎక్కువ మాటలు వచ్చిందో అంటారు. దానికి మంత్రాలు తంత్రాలు ఉండవు. ఇద్దరు చెయ్యి పెట్టి వెతికి ఏదో తీస్తారు. తీస్తే ఆయనకు ఓ మాటే వచ్చింది, ఈవిడికి రెండు మాటలు వచ్చింది. ఈవిడేమో ఎంతో గొప్పగా చూస్తుంది, ఆయనేమో కొంచెం చిన్నపుచ్చుకుంటాడు. అమ్మ బాబా ఇప్పుడే మొదలెట్టాడు, ఇప్పుడే మొదలెట్టింది రోజు, నీ మీద పై చెయ్యి అని స్నేహితులు హాస్యం ఆడతారు. అతను ఇంకొక దాంట్లో పై చేయి పొందాలని చూస్తాడు. ఆయన కొంచెం పొడుగ్గా ఉంటాడు, పిల్లంతా పొడుగ్గా ఉండదు. ఈయన తలంబ్రాలు ఆ పిల్ల మీద పోసేసి ఈయన వెనక్కి ఇట్లా ఉంటాడు. పాప ఆ పిల్లిలా చేతులు దాపి ఎక్కడ పోస్తుంది, సిగ్గుపడుతుంది. అప్పుడు మామగారు మీసం మెలేసి కూర్చోకూడదు, ఎవరు స్వాతంత్రం తీసుకోవాలి? కొడుకు తండ్రి లేచి వచ్చి దగ్గరికి ఉండరా అని కోడల దగ్గరికి తలదోచి పోయమ్మా అనాలి. అది పెద్దరికం ఇద్దరిని కలపడానికి. అంతేగాని నా కొడుకు చూసావా పిల్ల మీద పోసేసి ఎలా ఉన్నాడో అనకూడదు. అది మామగారి కర్తవ్యం. ఒక పెళ్లిలో అలా ఇద్దరి మనసులు కలిసి ఇద్దరూ ప్రేమతో ప్రవర్తించడానికి సౌఖ్యం చేస్తారు. ఇది ఇక్కడ మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే వివాహంలోనే హోమం చేయించినప్పుడు మంత్రం చెప్తారు. అందులో భర్త భార్యతో ఏమంటాడంటే నన్ను నీకు 11వ కుమారుణ్ణి చేసుకో అని చెప్తాడు. అదేంటి, తన భార్యకి తను 11వ కొడుకు ఏమిటి అంటే నీకు 10 మంది కొడుకులు పుడతారు. 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత నీకు ఓర్పు పెరుగుతుంది. ఎందుకని? ఈ 10 మందిని నూతిపెళ్ళం దగ్గరికి వెళ్ళి చేత్తో నీళ్లు తోడి వీళ్ళందరికీ స్నానం చేయించి, మా చిన్నప్పుడు మా అమ్మ చేయించేది అలాగా, మా ఆరుగురికి స్నానం చేయించి, మొదటి వాడికి స్నానం చేయించి తువ్వాలు కట్టి విరిచిపెట్టేటప్పటికి వాడు వెళ్ళి ఏ బొగ్గులో ముట్టుకుని నల్ల చేతులు వేసుకుని నించుంటాడు. మళ్ళీ ఆఖరి వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ మొదటి వాడిని పిలిచి దెబ్బ ఎక్కడ తగులుతుందో అని అటు తిప్పి ఇటు తిప్పి వాడికి దెబ్బ తగలకుండా ఏ పిర్ర మీదో చిన్న దెబ్బ కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తుంది. ఇంత అలిసిపోయి అందరికీ అన్నం పెడుతుంది. ఆమెకి ఓర్పు అలవాటు అవుతుంది, ఆయనకి అసహనం అలవాటు అవుతుంది. ఎందుకని? కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి వీళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు.
ఈయనకి సహస్రచంద్ర దర్శనోత్సవాలు వస్తాయి, 80 ఏళ్ళు దాటిపోయి అందరు వస్తారు, కొడుకులు కోడళ్ళు మనవలు అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో సలహా చెప్తాడు. అబ్బా నాన్నగారండి మాకు తెలుసు కదా, పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా మీరు ఎందుకు ఇవన్నీ, కృష్ణారామ అనుకోండి ఆయన ఎవడో భారతం చెప్తున్నట్టు వెళ్ళి వినకూడదు అంటాడు. అక్కడి నుంచి అలకొచ్చి మూతి ముడుచుకుని వెళ్ళి అక్కడెక్కడో కూర్చుంటాడు. ఏమంటే పిల్లలందరూ భోజనానికి వచ్చారు రండి అంటేనే రాను వాళ్ళతో, వాళ్ళని తిని మన తర్వాత తింటారంట. అంటే వాళ్ళందరూ చిన్న పుచ్చుకుంటారు, అయ్యో నాన్నగారిని ఇలా అన్నామే, నాన్నగారికి పెద్దరికం పోయింది ఆయన బాధపడుతున్నారు అని. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే వెళ్ళి పిల్లల్ని ఎలాగ ఓర్పుతో పెంచి పెద్ద చేసిందో అలాగే భర్త దగ్గరికి వచ్చి, చాలేండి బడాయి మీరే కదా, ఎప్పటికీ వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారో, నేను సలహా చెప్పవలసిన అవసరం లేకుండా నాన్నగారు మీకు ఎందుకు నాన్నగారు, మేము వృద్ధిలోకి వచ్చాం కదా అని వీళ్ళు ఎప్పటికంటారు, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని, మీరేనా ఇంత కష్టపడి పెంచింది అదేనా అన్నాడు వాడు. దానికి మీరంతా కోపం పెట్టుకోవడం ఎందుకు, పిల్లలందరూ అంత ప్రేమగా వస్తే చూడండి ఎంత బిక్కమొహాలు వేసి కూర్చున్నారో, చాలండి రండి అని చెయ్యట్టుకు తీసుకొస్తుంది. వచ్చి కూర్చున్నాక అందరితో సంతోషంగా అన్నం తిన్నాడు. ఇప్పుడు ఓ పిల్లాన్ని లాలించినట్టు లాలించిందా లేదా భర్తని, ఆమె ఓదార్పు లేని నాడు ముసలా ఆయన ఏమైపోతాడు. కాబట్టి 11వ కొడుకుని చేసుకుందా లేదా, ఆ ఇద్దరు కలిసి చేసే ప్రస్థానమంత పవిత్రం. అది ఆఖరికి ఏమవుతుందంటే ఇద్దరు వైరాగ్యమును పొందుతారు. ఇవన్నీ ఏం అనుబంధాలు, డక్కాముక్కీలు తిని మాటలు పడి మాటలు తిని మాటలని ఇవన్నీ ఉండేవి, ఆఖరికి మనం చేరవలసింది వాణ్ణి అని ఇద్దరూ వైరాగ్యాన్ని పొంది ఇద్దరూ భగవంతుణ్ణి నమ్మి ఇద్దరూ పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు. దీనికి ఉండవలసిందేది, భార్య యందు నిరంతర ప్రీతి ఉండాలి. ఏ కారణము చేత కూడా నీ ఇంట వంట సిద్ధం కాకపోతే పక్కింట్లో భోజనం చేసావు దోషం లేదు. మరొక విషయంలో నీ భార్య యందు ఉండవలసిన అనురక్తి వేరొక చోటకు మారడానికి వీలు లేదు, అది ఎప్పటికీ అలాగే ఉండవలసిందే. కాబట్టి అది ఉన్ననాడే పండగలవు. గృహస్థాశ్రమానికి ఇది ప్రధాన నియమము సుమా, ఇది లేని నాడు పండడం అన్న మాటే లేదు, దెబ్బలాడుకోవడానికి పనికొస్తుంది. అందుకని నిజదారైక పరత్వమున్, అందుకు కదండి భీష్ముడు చెప్పిన శాంతి పరమం అంత గొప్పది ఎందుకైంది అంటే, ఒక్క మాట అన్నాడు అంటే గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పడానికి భార్య గొప్పతనం, ఆ ప్రస్థానం గొప్పతనం చెప్పడానికి భార్య యందు నిరంతరము ప్రేమ అలా ఉండవలసిందే అన్నాడంతే. అలాగే కరుణయున్, గృహస్థుకి కారుణ్యం ఉండాలి, దయ ఉండాలి. దయ అంటే వాడికి లేదు నాకు ఉంది కాదు దయ, అలా ఉంటే అది ఏమవుతుందో తెలుసా, కొన్నాళ్ళకి అహంకారం అవుతుంది. ఆయనకి ఎవడకో లేదండి నాకు ఉందండి, వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నాను అన్న భావన మెల్లిమెల్లిగా బాగా వేళ్ళు ఉంచుకుంది అనుకోండి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా, అది అహంకారం కింద మారుతుంది. చూసావా నేనే ఇవన్నీ చేస్తున్నాను అన్న భావన వచ్చి అయిందానికి కాందానికి అస్తమానం ఏం మాట్లాడతాడో తెలుసా, చూసారా నేను ఈ పని చేస్తుంటాను, నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అంటాడు. మీకు ఒక మాట చెప్పనా, ఈ సభలోనే నాకు కొడుకుతో సమానమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రతీ నెల జీతం పుచ్చుకోగానే కని వదిలిపెట్టేసినటువంటి పసిపిల్లల్ని సంరక్షించే కేంద్రం ఉంది భానుగుడి దగ్గర కూడల్లో, దానికి జీతం పుచ్చుకోగానే ఆ పిల్లలు తాగడం కోసమని పాల ప్యాకెట్లు కొని కొన్ని వేల రూపాయలవి ఇస్తాడు ఆయన. ఆయన నాతో ఎప్పుడు చెప్పలేదు ఆ మాట, గురువుగారు నేను ఇలా ఇస్తాను అని ఆయన చెప్పాల, ఆ దంపతులు ఇద్దరూ నాతో ఎప్పుడు చెప్పాల, కానీ నాకు తెలుసు వాళ్ళు ఇస్తారని. నేను అడగల వాళ్ళని ఎప్పుడు, మీరు ఇస్తారట కదా అని నేను అడగల. ఎందుకో తెలుసా, నువ్వు చేసినది నువ్వు చెప్పుకోకూడదు 10 మాటలు, అలా చెప్తే ఏమవుతుందో తెలుసా, అది గర్వమునకు కారణమై కూర్చుంటుంది. దయ చూపించుట అన్న మాటలో అంతర్లీనంగా ఏ భావన ఉండాలో తెలుసా, భగవంతుడు నన్ను ఉద్ధరించడానికి నా జన్మకొక ప్రయోజనాన్ని కల్పించడానికి ఆయనే లేనివాడిగా వచ్చి ఆయనే నాకు ఇది ఇచ్చి నా చేత అది ఆ వాడికిప్పించి నాకు పుణ్యాన్ని కట్టబెట్టి ఉత్తర జన్మంలో కూడా నన్ను కాపాడడానికి అనుగ్రహిస్తున్నాడు, లేనినాడు నేనివ్వడం ఏమిటి నా బుర్ర అన్న వినయం ఉండాలి. అందుకే మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా ఎవరికైనా దానం చేస్తే దానం చేసినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు తప్ప దానం పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చెయ్యడు.
నిజానికి ఎవరెవరికి చెయ్యాలి? నేను లేనివాడికి ఇచ్చాననుకోండి 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు పుచ్చుకున్నవాడు నాకు దండం పెట్టాలి. కానీ నేనేం చేయాలి? 1000 రూపాయలు ఇచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. ఎందుకని? భాగవతంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్తారు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందట. నేను ఇస్తున్నది శ్రీ మహావిష్ణువుకి, ఆ విష్ణువు ఇక్కడ నా దగ్గరున్న 1000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఇస్తూ అలా అవసరం ఉన్నవాడిగా నా ముందు వచ్చి నిలబడకపోతే ఈ 1000 రూపాయలు నా దగ్గర ఇలాగే ఉండిపోను. ఈ 1000 రూపాయలు వడ్డీతో పెరిగితే ఏమవుతుంది? 100000 వచ్చుపోని. ఓ 25 ఏళ్ల తర్వాత అయినా సరే నేను శరీరం వదిలిపెట్టాలిగా, అప్పుడు ఏమవుతుంది? ఆ డబ్బు అలాగే ఉంటుంది. కింవా నేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్రపశుభిర్దేన గేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. కానీ ఇప్పుడు సాక్షాత్ భగవానుడు లేనివాడిగా వచ్చి నిలబడి నా దగ్గర 1000 రూపాయలు పుచ్చుకున్న కారణం చేత ఈ 1000 పుణ్యంగా మారింది. ఈ మారిన పుణ్యం ఏదో అది నాతో వస్తోంది జీవుడిగా. జీవుడితో వచ్చి ఉత్తర జన్మలలో నన్ను కాపాడుతోంది ఆ పుణ్యబలం. ఆయన రాకపోతే నేను ఎలా అనుగ్రహింపబడతాను? ఈ 1000 ఇక్కడుండి నన్ను ఏం చేస్తాయి? కాబట్టి ఆయన నన్ను అనుగ్రహిస్తున్నాడా, నేను ఆయన్ను అనుగ్రహిస్తున్నానా? ఆయనే నన్ను అనుగ్రహిస్తున్నాడు పుచ్చుకొని. లేనినాడు ఎలా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అయ్యా మీకు నేనే నమస్కరించుచున్నాను. అందుకే మీరు ఎప్పుడైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి యొక్క దయ గురించి మాట్లాడేటప్పుడు అవతలవాడు అవతల లేనివాడున్నాడు కాబట్టి దయతో ఇవతలవాడు పెడుతున్నాడన్న మాటకు అర్థం అహంకారమును పెంచుకోవడానికని కాదు, అదొక అదృష్టముగా భావన చేసి ఇస్తారు తప్ప అసలు నేను చేశానన్న మాట కూడా ఎక్కువ పర్యాయములు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలుసా? అదే పనిగా మాట్లాడితే అది గర్వమునకు కారణమవుతుందేమో అని భయపడతారు. భయపడి తనంత తాను తెలిసిందనుకోండి, లేదు దానికి ఒక ప్రత్యేకమైన అవసరం ఏర్పడింది అనుకోండి, అప్పుడు చెప్పడం వేరు, నేను దాన్ని విమర్శించను. కానీ అదే పనిగా మాత్రం ప్రచారం చేయకూడదు. నేనండి ఇచ్చేస్తుంటాను, నేనండి ఇచ్చేస్తుంటాను అస్తమానం అని మాట్లాడకూడదు. ఆ సందర్భం వస్తే మాట్లాడాలి అంతే, లేకపోతే అసలు చెప్పను కూడా చెప్పవలసిన అవసరం లేదు దాని గురించి. ఎందుకంటే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడ్డావా, అవతలవాడు ఉద్ధరింపబడ్డా? అప్పుడు మీరు చేసిన దానం ఏదుందో, మీరు దయతో ప్రవర్తించినది ఏదుందో అది మీ పతనమునకు కారణము కాదు, ఉద్ధరణకు కారణమవుతుంది. మనిషి మనిషిగా ఇంకా ఎదగగలుగుతాడు తప్ప మనిషి అతిశయాన్ని అహంకారాన్ని పెంచుకునే అవకాశం ఉండదు. అది చాలా చాలా గొప్ప విశేషం. అందుకే భీష్మాచార్యుల వారు గృహస్థుకి ఉండవలసిన ప్రధాన లక్షణము కారుణ్యము. ఆ కరుణ లేదనుకోండి అసలు ఆ గృహస్థాశ్రమానికి అర్థం ఏముంది? ఎందుకు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎవ్వరికీ ఏమీ పెట్టరు, భోజనం పెట్టరు, ఓ పండి ఇవ్వరు, ఓ పలకరించరు, ఓ మంచినీళ్ళు ఇవ్వరు, ఓ కష్టపడరు, ఇద్దరూ కలిసి సమాజానికి ఏమీ చెయ్యరు. అప్పుడు వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎందుకు వచ్చినట్టు? ఏమిటి తరిస్తారు? కరుణయున్ ఆ ప్రేమ వాళ్ళిద్దరికీ ఉంటే, ఆ దయ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి చెయ్యవలసిన మంచి పనులు చేస్తూ తరించడానికి మార్గం ఏర్పడుతుంది. లేకపోతే ఎందుకు ఇంక చిటికిని వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి 7 అడుగులు వేసి సాధించిందే ఉంటుంది? కాబట్టి కరుణయున్ నిక్కంబునున్ సత్యము మాట్లాడడం అనేటటువంటిది ఎప్పుడూ అలవాటుగా ఉంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. అయితే సత్యాన్ని గురించి నిన్ననే నేను మీతో మనవి చేశాను. సత్యము అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న అబద్ధం ఆడినా అది అసత్యము కిందకి రాదు. సాక్షాత్ కృష్ణుడే భారతంలో అశ్వత్థామహత కుంజరహ అనవయ అన్నాడు ధర్మరాజుని. అశ్వత్థామ చనిపోయాడను, అమంగళకరమైన వార్త వింటే గురువుగారు ధనస్సు వదిలేస్తాడు, అప్పుడు బాణం వేసి కొట్టేయండి అన్నాడు. కృష్ణుడే చెప్పచ్చు అబద్ధం ఆడమని? మరి అలా చెప్పకపోతే, ద్రోణుడు ధనస్సు విడిచిపెట్టకపోతే అసలు పాండవులు గెలుస్తారా, ధర్మం గెలుస్తుందా? ధర్మాన్ని గెలిపించవలసి వచ్చినప్పుడు ఒక చిన్న అధర్మాన్ని చెయ్యవలసి వచ్చినా పెద్ద ధర్మాన్ని నిలబెడితే అది అసత్యము కిందకి రాదు. ధర్మము ధర్మసూక్ష్మము తెలిసి ఉండాలి.
తెలిసి గృహస్థు సత్యమును పలుకుతూ ఉండాలి. కాబట్టి ఆ సత్యము లేని నాడు అసలు ఆ గృహస్థాశ్రమం కన్నా విషవృక్షం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకో తెలుసా? మొట్టమొదట దాని వలన ఎవరికి అలవాటు అవుతుందంటే పిల్లలకు అలవాటు అవుతుంది. తల్లిదండ్రులే పిల్లలకి ఇది నేర్పారనుకోండి, అబద్ధం ఆడడం నేర్పారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులే నేర్పినప్పుడు ఇంకా అబద్ధాలు ఆడడం ఎందుకు ఆపుతారు? అదే ఆడతారు. మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చిన్నతనంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు పిలిచి ఒరే ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేసుకురారా అని పంపించాడు. పంపిస్తే ఆయనకి వెళ్ళి రావడానికి దారి ఖర్చులు ఏదో కొంత డబ్బు జేబులో పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఆయన తీరా ఆ టికెట్ కొనుక్కునే సమయానికి ఎవరో కనపడన్నాడు, ఎందుకయ్యా నువ్వు చూస్తే చిన్న కుర్రాళ్ళ ఉన్నావు, నీ వయస్సు ఇంతని చెప్పకు, హాఫ్ టికెట్కి సరిపోయే వయస్సు చెప్పేయి, ఇంత వయస్సు అని చెప్పు, నేను చూస్తే చిన్నపిల్లాళ్ళలా ఉన్నావు అని రెండు వైపులా హాఫ్ టికెటే కొనుక్కుని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డబ్బులు మిగిల్చి ఇంటికి వచ్చేసి తండ్రికి ఇచ్చారు. తండ్రి లెక్క చూసుకుని ఏరా ఇంత డబ్బు ఎందుకు మిగిలింది అన్నారు. అంటే నాన్నగారు, నాన్నగారు హాఫ్ టికెట్ కొనుక్కున్నాను నాన్నగారు, ఎవరు గుర్తుపట్టలేదు, నన్ను వచ్చి టికెట్ కలెక్టర్ అడిగితే నా వయసు ఇంతే అని చెప్పాను, ఇంత డబ్బు మిగిలింది నాన్నగారు అన్నాడు. ఆహా అన్నాడు అని ఆయన గబగబా వెళ్ళి మేజా దగ్గర కూర్చుని ఒక కాగితం తీసి ఉత్తరం రాశాడు రైల్వే వాళ్ళకి. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన, నా కొడుకు రవీంద్రనాథ్ ఠాగూర్ అబద్ధం చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేసి హాఫ్ టికెట్ కొనుక్కుని డబ్బు మిగిల్చి నాకు తెచ్చి ఇచ్చాడు, వాడు తెలియక చేసిన తప్పు, కానీ తండ్రిగా నేను క్షమించకూడదు కనుక అటు ఇటు కూడా ఫుల్ టికెట్ కొనుక్కుంటే ఎంత డబ్బు అవ్వాలో అంత, దాని మీద కట్టవలసిన పెనాల్టీ లెక్క చూసి నేను పంపిస్తున్నాను, దయచేసి మీరు అంగీకరించి రసీదు ఇవ్వండి అని రాసి వెనక్కి వెళ్ళి బీరువా తీసి డబ్బు తెచ్చి కొడుక్కిచ్చి, ఒరే ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళి రైల్వే వాళ్ళకి కట్టి రసీదు పట్టరా, ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బు తెచ్చే కొడుకు నాకు అక్కర్లేదు, మనిషి శీలవంతుడై బ్రతికి సత్యం చెప్పి బ్రతికే కొడుకు నాకు కావాలి తప్ప ఇటువంటి కొడుకు నాకు అక్కర్లేదన్నాడు. ఈ మాట అన్నందుకు రవీంద్రనాథ్ ఠాగూరు గారి జీవితం ఎంత పెద్ద మలుపు తీసుకుందో. ముందు పెనువేప విత్తులు ఎక్కడ మొదలవుతారంటే ఇంట్లో మొదలవుతారు. తల్లిదండ్రులే అయిన దానికి కాందానికి అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారనుకోండి, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. ఆఖరికి తల్లి తండ్రి ఏమని చెప్తారు, ఒరే అబద్ధం ఆడకండి అని ఎలా చెప్తారు? ఆ ఊరుకోండి నాన్నగారు మీరు తెల్లారులు ఇస్తే ఏం చెప్తారో మాకు తెలియదు ఏంటంటారు. అక్కడతో పోయిందా? అప్పుడు ఎంత వయసు వస్తే మాత్రం ఏమిటి దాని వలన గౌరవం? అందుకే తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఏవి ఉంటాయో అవి పిల్లల యొక్క జీవితాలని తీర్చిదిద్దుతాయి. సచిన్ టెండూల్కర్ తన జీవిత చరిత్ర వ్రాసుకున్నాడు. వ్రాసుకున్నప్పుడు అందులో ఒక మాట రాశాడు ఆయన. ఆయన అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడానికి మొట్టమొదట బయలుదేరుతూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. నాన్నగారు, నాన్నగారు నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడబోతున్నాను, నాకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు డబ్బు రాబోతున్నాయి, నన్ను ఆశీర్వదించండి అని. వాళ్ళ నాన్నగారు భుజాలు రెండూ పట్టుకొని పైకెత్తి, నా కొడుకు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అయి అంత ఖ్యాతి తెచ్చుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను, అంతకన్నా నాకు కావలసింది ఏమిటో తెలుసా? ఈ దేశం తల ఉంచుకోవలసినటువంటి పౌరుడు కాకుండా ఉంటే నాకు చాలు, ఈ దేశం సంతోషించే పౌరుడిగా బ్రతకడం మాత్రం నాకు కావాలి అని చెప్పాడు. ఆ మాట నాకెప్పటికీ జ్ఞాపకం ఉండిపోయిందని టెండూల్కర్ బొంబాయిలో ఇల్లు కట్టుకుంటుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ వ్యక్తిగతంగా ఉత్తరాలు రాసి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతాయి, సుత్తులు పెట్టి కొడతారు, టెండూల్కర్ మా వీధిలోకి వస్తున్నాడని మీరు ఓర్పుగా భరించడానికి సిద్ధపడుతున్నందుకు, నా వలన జరగబోయే కష్టాన్ని ఓర్చుకోవడానికి మీరు సిద్ధపడుతున్నందుకు మీ అందరికీ ముందే ధన్యవాదాలు చెప్తున్నానని వీధిలో ఉన్న ఇళ్లన్నింటికి వెళ్ళి ఉత్తరాలు ఇచ్చి వచ్చాడు. టెండూల్కర్ అంటే క్రికెట్ ఆడేవాడే కాదు, అంత శీల వైభవం ఉన్నవాడు, అందుకు అంత ఖ్యాతి గణించాడు మహానుభావుడు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లల్ని అలా తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రులు అయిందానికి కాందానికి అబద్ధాలు అడితే పిల్లలకు అదే అలవాటవుతాయి. అందుకే నిజానికి ఒక మంచి దేశం ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే మంచి కుటుంబంలోంచి తయారవుతుంది. ఆ గృహస్థాశ్రమంలో ముందు ఆ భార్యాభర్తలకి తెలియాలి ఎలా ప్రవర్తించాలో, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో, ఎవరి మాటలు వాళ్ళు వినాలో, వాళ్ళు ఏం నేర్చుకోవాలో చెప్పని నాడు పిల్లలకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నిక్కంబును డాల్మియున్,
గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఓర్పు అవసరం. ఎందుచేత అంటే 10 మంది ఆ ఆశ్రమం మీద ఆధారపడి ఉంటారు. ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంటుంది. ఇంటికి చుట్టాలు వస్తారు, ఓ పెళ్లి కడతారు, ఓ 10 మందికి ఉపకారం చేయవలసి ఉంటుంది. ఎవడో చటుక్కునేదో అనరాని మాట అంటాడు. ఓర్పు, అనుభవం, సహనం ఇవి చేత కాకపోతే ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమే ఉంది? డక్కాముక్కీలు తిన్నా సరే ఓర్పు పట్టి తట్టుకుని నిలబడి వెనకనున్న వాళ్ళకి అనుభవాన్ని పంచిపెట్టగలిగిన దార్శనికులు కావాలి. అందుకని దాల్మియున్ సుజనా సంగము చాలా పెద్ద మాట వేసేశాడండి భీష్ముడు ఇక్కడ. ఇది సముద్రమంతలోటైన మాట వేశాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వెతుక్కుని వెతుక్కుని ఇది పొందాలి అని చెప్పాడు. సుజనా సంగము ఇది పెళ్ళైన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెడితే మిగిలినవన్నీ దొరికినట్టుగా దొరకమంటే దొరికే విషయం కాదు సుమా. సుజనా సంగము అంటే ఒక సత్పురుషుడితో సహవాసం. సత్పురుషుడంటే తన కొరకే ఆలోచించకుండా సమాజము గురించి ఆలోచించేవాడు, భగవంతుడి గురించి ఆలోచించేవాడు, మంచి గుణములు కలిగినవాడు. ఆయనకి 10 మందితో పరిచయాలు పెట్టుకుందామని, 10 మందితో కలిసి తిరుగుదామని, వాళ్ళ దగ్గర ఏదో ప్రాపకం సంపాదించుకుందామని ఆయనకి సహజంగా అంత కోరిక ఉండదు. ఆయన తనదైన శైలిలో తాను జీవిస్తూ ఉంటాడు. కానీ అటువంటి సత్పురుషుడితోటి సహవాసాన్ని ప్రయత్నపూర్వకంగా కల్పించుకోవాలి. అలా కల్పించుకుంటే కొన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే రాని విషయాలు కూడా సత్పురుష సహవాసము వలన వచ్చేస్తాయి. చాలా తేలిక. నేను మీతో తరచుగా అంటూ ఉంటా, రామకృష్ణ పరమహంస చెప్పేవారు, ఏనుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, అది అరటి చెట్టును పట్టుకు లాగుతుంది. అలా వెళ్ళిపోతే అక్కడ ఒక కొబ్బరికాయ ఉందనుకోండి, తీసి నోట్లో పడేసుకుంటుంది. అది మీరు కొట్టడానికి దేవుడికి తీసుకెడుతున్నా సరే అదే నోట్లో పడేసుకుంటుంది. అలా వెడుతూ ఆవు కనపడింది అనుకోండి, దాని తోకట్టుకు లాగుతుంది. దానికి ఇది అది అని ఏమి ఉండదు, అన్నిటినీ పట్టుకు లాగుతూ ఉంటుంది వెడుతూ. అదే మావటి నడుస్తున్నాడు అనుకోండి, అది తొండ మెత్తగానే ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తూ ఉంటుంది. ఏనుగు నిలబడితే కాళ్ళ ముందు అంకుశం పెట్టాడు అనుకోండి, అంకుశం దాటి కాలేదు. మీరు ఎప్పుడు నా గుళ్ళ ముందు చూడండి, కాలెత్తి వెనక్కి పెట్టి ఊపుతుంది తప్ప అంకుశాన్ని దాటదు. మావటికి వశపడిన ఏనుగులా తాను ఎంత బలవంతుడైనా ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా నేను ఆయనకి వశపడ్డాను, ఆయన మాటలను నేను ఆదరిస్తాను, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తాను అని ఆయనకి కట్టుబడ్డాడనుకోండి, ఆయన ఎంత బలహీనుడైనా కావచ్చు, మావట ఎంత బలంగా ఉంటాడు, ఏనుగు కన్నా బలంగా ఉంటాడా? కట్టుబడిన ఏనుగులా కట్టుబడితే అరటి చెట్టు లాగబోయిన ఏనుగు తొండ మెత్తబోయి కూడా అంకుశాన్ని చూసి దింపేసినట్టు చెడు వైపుకి వెళ్ళబోయిన మనసు, రేపు పొద్దున్న మేము ఆయనతో కలిసి తిరుగుతుంటాం, మేము ఆయన శిష్యులం, మేము ఆయనతో బాగా సాన్నిహిత్యంలో ఉన్నవాళ్ళమని 10 మందిలో ఏమని చెప్పుకోం. అలా ప్రవర్తించచ్చా? నేను అలా మాట్లాడచ్చా? నేను అలా బ్రతకచ్చా? నేను అలా ఉండకూడదని గొప్ప మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? ఒక్క సత్పురుషుని యొక్క దర్శనము చేత మనిషి జీవితంలో అసలు ఎవరూ ఊహించలేనంత గొప్ప మార్పు వచ్చేస్తుంది. నేను మీతో అనేక పర్యాయములు ప్రస్తావించాను. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే, నిర్మోహత్వం నిర్మోహత్వే, నిశ్చలతత్వం నిశ్చలతత్వే, జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు మహోద్గరంలో. సత్పురుషుడితోటి సహవాసం ఏం చేస్తుంది అంటే నిస్సంగత్వం, అన్నిటి మీద పిచ్చి సంగం పోగొట్టేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం పోతుంది. నిర్మోహత్వే నిర్లోహ నిర్లోభత్వం, లోభం పోతుంది. దానివలన జీవన్ముక్తి, శరీరంతో ఉండి మోక్షమును పొందినవాడు అవుతాడు. అంత గొప్ప స్థితినిస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత సాధన చేసినా రాని మార్పు ఒక్క సత్పురుషుడి యొక్క దర్శనము చేత వచ్చేస్తుంది జీవితం. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ మాట నేను మీకు ఈ ఉదాహరణ చెప్పేటప్పుడు మీరు పవిత్రమైన మనస్సుతో వినవలసి ఉంటుంది. ఇది యథార్థముగా జరిగిన ఒక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. కబీర్దాస్ గారి భార్య ఉండేది లోయి అని, ఆ తల్లి మహా అందగత్తెడు. కబీర్దాస్ గారి ఇంటికి ఎవరైనా సాధుపురుషులు వస్తే ఒళ్ళు తెలిసేది కాదు, మహాసంతోషం. ఓసారి ఇంటికి బోలెడంతమంది సత్పురుషులు వచ్చారు. లోయి అని పిలిచి వీళ్ళందరికీ రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయి అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళి చూసింది, బియ్యపు గింజ లేదు, ఉప్పు బద్దలే లేదు ఇంట్లో. ఏం చేస్తుంది?
పక్కనున్న ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్నం తినడానికి అక్కర్లేదు, నా కొడుకు తినడానికి అక్కర్లేదు, నా భర్తకి సత్పురుషులకి అన్నం తినడానికి వెచ్చాలు అరువిమ్మని అడిగింది. ఇస్తా, మీ ఆయన తీర్చడు, ఎప్పుడూ భగవన్నామని చెప్పుకు తిరుగుతాడు, రూపాయి సంపాదించాలన్న తాపత్రయం లేదు, తీర్చడు. ఎలా ఇస్తాను? ఇవ్వలేనన్నాడు. కాదు కాదు, సత్పురుషులకి అన్నం పెట్టకపోతే ఆయన తట్టుకోలేడు, అందుకని ఇమ్మని అడుగుతున్నాను ఇమ్మంది. ఆయన అన్నాడు, మీ ఆయన ఎటు అప్పు తీర్చడు, కానీ రాత్రి నీ ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చి నేను వాక్యాన్ని పూర్తి చెయ్యక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గమనించగలరు, ఆయన ఏది అడగకూడదో అది అడిగాడు, అటువంటి భోగమును నాకు ఇవ్వగలవా అని అడిగాడు. ఆమె ఒక్క క్షణం నిరుత్తురురాలై ఆలోచించింది. భర్త గౌరవమా, సత్పురుషులకి మాట దక్కడమా, తన శరీరమా, ఆలోచించి అలాగే అన్నీ తీసుకెళ్ళింది, వండి పెట్టేసింది. సత్పురుషులందరూ భోజనం చేసేశారు, సంతోషంగా వెళ్ళాడు. దిగబెట్టేశాడు కబీర్దాస్ గారు, ఇంటికి తిరిగి వచ్చేశాడు. హోర్న వాన పడుతోంది, ఏడుస్తూ నించునింది లోయి. ఎందుకు లోయి ఏడుస్తావు, ఇంతమంది సత్పురుషులకు అంత మంచి భోజనం వండి పెట్టావు, ఆనందపడాలి కదా అన్నాడు. ఆమె జరిగిన విషయం చెప్పి ఇంకొకడైతే ఎంత ఆక్రోశం చెందుతాడు. ఆయన అన్నాడు, ఆ వర్తకుడు ఎంత గొప్పవాడు లోయి, ఇందులో ఏముంది, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ, ఏడు పదార్థములున్నాయి. ఈ చర్మాన్ని ఉత్తరిస్తే లోపల నెత్తురు ఉంది, ఎముకుంది, మాంసం ఉంది, ఏముంది కనుక. ఇంత అల్పమైనటువంటి కోరిక కోరాడా, ఇంత చిన్న కోరికకి ఇంతమంది మహానుభావులకు అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా? మాట తప్పకూడదు లోయి, తడిసిపోతే ఆయనకి అనురక్తి తగ్గచ్చు, గొడుగు పట్టి తీసుకెడతానని గొడుగు పట్టి తీసుకెళ్ళాడు భార్యని. లౌకిక దృష్టితో చూసినప్పుడు చాలా అసహ్యంగానే కనపడుతుంది, నేను కాదన్న తలుపు కొట్టాడు. ఇంత వాన ఉరువులు పిడుగులని వర్తకుడు పడుకున్నాడు. ఆయన లేచొచ్చి ఎవరన్నాడు, నేను లోయీని అంది. ఆయన ఆశ్చర్యపోయి తలుపు తీశాడు. రామనామ భజన చేస్తూ కబీర్దాస్ గారు అటు తిరిగి ఉన్నాడు. ఎలా వచ్చావు అన్నాడు. మా ఆయన తీసుకొచ్చారు. మీ ఆయన ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా నిన్ను అన్నాడు. తెలుసు అంది. మరి ఎలా తీసుకొచ్చాడు అంది. అంతమంది సాధు పురుషులకు అన్నం పెట్టడానికి అరువిచ్చిన మహానుభావుడు ఏమడిగాడు కనుక, కొంపు కొట్టే ఈ చర్మాన్ని కదా, ఈ శరీరాన్ని కదా అడిగాడు అని తీసుకొచ్చాడు అని. ఆయన ఒకసారి కబీర్దాస్ వంక చూశాడు. రామనామం చెప్తూ తేజోమూర్తి అయి నిలబడున్నాడు సాధు పురుషుడు. ఆయనకి జన్మలో పట్టుకున్న కామ పిశాచ్యం వదిలిపెట్టేసింది. తిన్నగా వెళ్ళి కబీర్దాస్ గారి కాళ్ళ మీద పడిపోయాడు. ఉద్దింక నాకు ఈ జన్మని తన సమస్తం దానం చేసి కబీర్దాస్ గారి శిష్యుడైపోయి, అమ్మా తల్లిని కామించానమ్మా, ఎంత తప్పు చేశానమ్మా, ఇక నా జన్మలో ఇటువంటి కోరికలు కోరనని కబీర్దాస్ గారి శిష్యుడైపోయి జీవితాన్ని తరింపచేసుకున్నాడు. ఒక సత్పురుష సహవాసం మనిషినంత మారుస్తుంది. అందుకే ఒకటి అంటారు, కోట్లు పోతే బెగ్గబెట్టుకోకు. ఒక సత్పురుషుడితోటి సహవాసం పోయిందా, ఇక నీకు మళ్ళీ జన్మలో దొరుకుతుందన్న ఆశ మాత్రం లేదు. అందుకే ఏ కారణం చేత సత్పురుష సహవాసాన్ని విడిచిపెట్టుకోకు. అందున గొప్ప విషయం ఏమిటో తెలుసా, మీరు సత్పురుషుడితోటి సహవాసానికి వెంపర్లాడి ఆయన చుట్టూ తిరగడం ఒక ఎత్తు, కానీ ఆయన మీతో అలా ఉంటాడని నమ్మకం ఏముండకపోవచ్చు. ఆయన పేరు పెట్టి పిలిచాడనుకోండి, అదే చాలా గొప్ప. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలవడానికి కావలసినంత గుర్తు ఏర్పడింది మనసులో, గొప్పే కదా. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాడు నీ పేరు గుర్తుపెట్టుకున్నాడంటే ఆయనకి నీ మనసు, ఆయనకి నీ మీద ఏదో సద్భావన లేకపోతే ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు. అక్కడతో ఆయన ఊరుకోకుండా, అమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, నా కోడలివమ్మా అన్నాడు అనుకోండి, నీ జన్మ తరించిందని గుర్తు. ఎంత అనుబంధాన్ని పొందావు అటువంటి సత్పురుషుడితో. ఆయన ఎప్పుడు పవిత్ర భావన లేక చేస్తాడు, నా కూతురు అంటాడు, నా కోడలు అంటాడు కదా. కాబట్టి ఆ సత్పురుష సాంగత్యమును విడిచిపెట్టవద్దు. ఈ లోకంలో దుర్లభమైనవి ఏవైనా ఉంటే కొన్నే ఉన్నాయి, అన్నీ కాదు, గుర్తుపెట్టుకో. అందుకే శాస్త్రం అంది, అత్యంత కష్టమైనటువంటివి ఏదైనా ఉంటే, అసారే కలుసంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం, అసారమైన సంసారమనందు నాలుగు మాత్రమే సారవంతమైనవి, మిగిలినవి సారవంతములు కావు. ఎన్ని తింటే తినలేదు, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టు తిన్నన్నం తినలేదా, చేసిన సంసారం చేయలేదా, అవి కాదు.
ఏది గొప్ప అంటే నాలుగే గొప్ప, ఏవి? కాశ్యాం వాస, కాశీవాసం చేశావా? నీ జీవితంలో ఎప్పుడైనా కొన్నాళ్ళు కాశీలో ఉన్నాను అని కాశీలో వాసం చేసింది ఉందా? కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతో సహవాసం ఉందా నీకు? సతాం సంగో గంగాభ, గంగలో స్నానం చేశావా? శంభుసేవనం పరమశివుణ్ణి అర్చన చేశావా? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు భాగవతంలో. చేతులారా సంతోషంగా శివార్చన చేశావా ఎప్పుడైనా? ఇవి నాలుగే దుర్లభం. ఈ నాలుగు పొందలైనప్పుడంటే సత్సంగం, సత్పురుష సహవాసం లేనప్పుడు ఆ జీవితానికి పరమార్థము లేదు. ప్రయత్నపూర్వకంగా సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి. ఎందుకో తెలుసా? అద్భుతమైన వస్తువులు కొన్ని కొన్నే దొరుకుతాయి, సత్పురుషుని యందు అన్నీ దొరుకుతాయి. ఎలా అంటే, గంగా పాపం, గంగాలో స్నానం చేస్తే పాపం పోతుంది. శశీ తాపం, పౌర్ణమి చంద్రబింబం వంక చూసినా చంద్రవంక వంక చూసినా తాపం పోతుంది. అమృత కిరణుడు కదా, హాయిగా అనిపిస్తుంది. దైన్యం కల్ప తరుస్తథా, కల్పవృక్షం యొక్క అనుగ్రహం కలిగితే దీనత్వం పోతుంది. కానీ పాపం తాపంచ దైన్యంచా హంతి సజ్జన దర్శనం, ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత పాపములు పోతాయి, ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత దైన్యము పోతుంది, ఒక సత్పురుషుని యొక్క దర్శనము చేత తాపం పోతుంది. మూడిటిని పోగొట్టగలిగిన వాడు ఎవరంటే సత్పురుషుడు ఒక్కడే. అందుకే పాపం తాపంచ దైన్యంచా హంతి సజ్జన దర్శనం, సత్పురుషుని యొక్క దర్శనము లభించడం అనేటటువంటిది అంత గొప్పది. అటువంటి సత్పురుష సహవాసము, సత్సంగము అంత గొప్పదు సుమా. కాబట్టి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పెద్దలైనటువంటి వారితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకో. ఏ కారణము చేత కూడా అది పోవడం అన్నది ఆలోచన చెయ్యవద్దు. ఎన్ని పోయినా పర్వాలేదు, సత్పురుష సహవాసమును కోల్పోవద్దు. అది జీవితాన్ని ఉద్ధరించగలదు సుమా. ఇక్కడ కాదు, చాలా ఎన్నో మెట్లెక్కి ఎన్నో జన్మలు దాటడానికి కారణమేది అంటే సత్సంగమే, సత్పురుష సహవాసమే. మీకు ఇందాక తులసీదాస్ కబీర్దాస్ గారు లోయి కథ చెప్పే కదా, ఒక్క సత్పురుషుడితో సహవాసం అంత గొప్పగా ఉద్ధరించగలదు. సత్పురుషుడితో కలిసి ఉంటే చాలు, మనసులో మలిన భావనలు రావు. బురద నీటిలో ఇండిపి గింజ అని మా చిన్నతనంలో అరగదీసి వేసేవారు. ఆ గింజ వేశారనుకోండి, ఆ గింజ నీటిలోకి మెల్లిగా దిగుతుంది. అది దిగిన తర్వాత ఒక అరగంటకు ఏమవుతుందంటే మొత్తం బురద అంతా వీగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది. ఎంత బురద నీరైనా అందులో ఒక ఇండిపి గింజ ఒక్కటి ఉంటే ఆ నీరు నీరంతా ఎంత శుభ్రమైపోతుందో, ఎంత ఆదరణీయమైపోతుందో, ఎంత పాపభూయిష్టమైనటువంటి స్థితి అయినా ఇండిపి గింజ లాంటి ఒక్క సత్పురుషుడు ఉంటే చాలా, అంత గౌరవం ఉంటుంది. ఆయన వలన మనోవికారములు తొలగుతాయి. కాబట్టి ఇండిపిగించ ఎటువంటిదో సత్పురుషుడు అటువంటి వాడు. ప్రయత్నపూర్వకంగా జీవితంలో చెయ్యవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో, చెదదుర్జన సంసర్గం. ఏ కారణం చేత కూడా దుర్మార్గులతో స్నేహము పెట్టుకోవద్దు, అది పతనము చేసేస్తుంది. ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టేసేయి దుర్మార్గులతో స్నేహం. చెజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం, సత్పురుషులతోటి సహవాసమును నిరంతరము కోరుకో, అది ఎప్పుడూ వదిలిపెట్టుకోవద్దు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని ఆలోచించకో. పుణ్యం చేసుకోవడం అనే అవకాశం వచ్చినప్పుడల్లా పుణ్యం చేయి. ఎందుకని అంటే, ఏమో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఈ ఇప్పుడు వచ్చిన అవకాశం తర్వాత రాకపోవచ్చు. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం, రాత్రింబవాళ్ళు పుణ్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయి. స్మరణిత్యమనిత్యతాం, కనీసం రోజులో ఒక్క 10 నిమిషాలైనా ఒక్క విషయాన్ని ఆలోచిస్తూ. మా ముత్తాత గారు ఉండేవారుగా, ఆయన ఉన్నారా? లేరుగా. మా తాతగారు ఉండేవారు మహాకీర్తివంతుడు, ఉన్నారా? లేరుగా. మా నాన్నగారు ఉండేవారు మహాకీర్తి సంపాదించిన వ్యక్తి, ఉన్నారా? లేరుగా. మా అని నేను చెప్తున్నప్పుడు నా ఒక్కడిది అని కాదు, మనందరికీ అంతే. మీకైనా నాకైనా ఎవరైనా పెద్దలు గౌరవనీయులే. వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా, పక్క ఇంట్లో దొంగలు పడితే నా ఇంటికి తాళం బాగా వేసుకుంటున్నానుగా, మరి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారుగా, పక్కింట్లో కూడా వెళ్ళిపోయారుగా,
మా తరంలోనే నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారుగా, అనిత్యమైనదిగా శరీరం వెళ్ళిపోతుందిగా, అనిత్యమైన శరీరంలో ఉండగానే నిత్యమైన వస్తువు కోసం ఏదో చెయ్యాలిగా, అది వెళ్ళిపోయాక ఎలా చేస్తావు? ఆ తర్వాత ఏ కుక్కలోకో నక్కలోకో దూరితే చేయడానికి ఏముంటుంది? ఆ తర్వాత చేయడానికి ఏది? తులసీదాస్ గారు గంగ ఒడ్డును కూర్చుని రామాయణం మీద ప్రవచనం చేసేవారు. రోజూ జమీందారు గారు అలా వెళ్ళిపోతూ ఆ గుర్రబగ్గీలోంచి పైకి చూసి, దుర్మార్గుడు సాయంకాలం అయ్యాడు అప్పటికే మొదలెడతాడు రామాయణం, వీళ్ళందరూ పనులు మానేసి వచ్చి కూర్చుంటారు, వీడు మానేస్తే వీళ్ళు ఎన్ని పనులు చేసుకున్నాం, వీడి వల్ల పాడైపోతున్నారని తిట్టేవాడు. రామాయణం అంతా చెప్పి తులసీదాస్ గారు జమీందారు గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాడు. ఈయన పనులన్నీ చేసుకుని జమీందారు గారి ఇంటికి వెళ్ళేవాడు. తలుపు కొట్టి ఏమంటే ఒక్క శ్లోకం చెప్తాను పోను, ఒక్క పాదం చెప్తాను, రామాయణం వినండి అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేవాడు. మీ పనులు చేసుకోండి కానీ ఒక్క శ్లోకం వినండి చాలు, మీకు చెప్తాను, మీకు ఒక్కరికి చెప్దామని వచ్చాను. ఆయన తిట్టగలిగినన్ని తిట్లు తిట్టేసి ఇంకా ఎన్ని తిట్టినా వస్తున్నాడని రోజు ఏమనేవాడంటే తేలిక, మరి రేపు వింటానులే రేపు రాని తలిపేసేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు, ఏమండి ఇవాళ రమ్మన్నారు కదా వింటారా చెప్తాను అని, అది కర్తవ్యం, తను చేయవలసింది చేసేవాడు. ఆయన తలుపేసేవాడు, ఇలా రోజు రావడం తలుపేయడం విసుగుస్తోందని వచ్చే నెల రెండు అన్నాడు. వచ్చే నెల వచ్చారు ఆయన, అబ్బో నెలకి రమ్మంటే నెలకు వస్తున్నాడు అని మూడు నెలలు అన్నాడు. మూడు నెలలకు వచ్చాడు. ఆరు నెలలు అన్నాడు, ఆరు నెలలకు వచ్చాడు. ఏడాది అన్నారు, ఏడాదికి వచ్చాడు. ఆఖరికి ఓ ఏడాది ఇలాగే వస్తే తలుపు తీసి అబ్బో వచ్చేసాడు రా రామాయణం చెప్తాడంటాడని వచ్చి ఏడాది రాని తలుపేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ పై ఏడాది తులసీదాస్ గారు వచ్చారు, తలుపు కొట్టారు, తలుపు తీశారు. జమీందారు కొడుకు వచ్చాడు. ఏం కావాలన్నాడు, మీ నాన్నగారు ఏరు బాబు రామాయణం వింటానన్నారు ఒక్క శ్లోకమైనా, అందుకు వచ్చాను. ఏరన్నాడు, మా నాన్నగారు వెళ్ళిపోయి ఇంచుమించు 11 నెలలు అయిందండి అన్నాడు. తులసీదాస్ గారు ఇలా చూశారు, ఆ సంపాదించిన పొలం మీద అనురక్తితో వెళ్ళిపోయాడు, అక్కడే ఎద్దుగా ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు జీవుడు. ఏడుస్తూ చూశాడు, సత్పురుష దర్శనం కదూ, పూర్వజన్మ స్మృతి వచ్చింది ఒక్క క్షణం. అన్నిసార్లు వచ్చారు, ఒక్కసారి రామాయణం ఒక్క శ్లోకం ఇలా, ఒక రోజు మొత్తం మీద రామాన్లా, ఇది శాశ్వతం అనుకున్నాను. ఎద్దులోకి వచ్చాడు, మీ మాట వినుంటే ఏమై ఉండేవాడు, వీడి కోసం ఇంత సంపాదించారు. ఆ కొడుకే తోక మిలిపెట్టి బండి మీద బండి కట్టి తిప్పుతున్నాడు, ఏడ్చాడు. తులసీదాస్ గారు మాత్రం ఏం చేస్తారు, రామా అనిపించగలరా, నీ అదృష్టం అంతేరా అని స్మరణిత్యం అనిత్యతాం, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో. అనిత్యమైన వస్తువుని ఉన్నప్పుడే వాడి నిత్యమును అందుకోవడానికి ప్రయత్నం చెయ్యి, అంతే తప్ప దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అన్న మాటకే అర్థం అది. అది బాగా పట్టుకోవాలి అంటే సత్పురుష సహవాసం ఉండాలి సుమా, లేనినాడు చెయ్యలేదు. అందుకే చెజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్యమహోరాత్రం స్మరణిత్యం అనిత్యతాం, ఏది నిత్యమో ఏది అనిత్యమో రోజు ఒక్క 5 నిమిషాలైనా కనీసం ఆలోచించు, అప్పుడు వెర్రి తగ్గుతుంది. చెయ్యవలసింది చేస్తావు, లేకపోతే ఇవాళ కాకపోతే రేపండి, రేపు కాకపోతే ఎల్లుండండి అని అది ఒకటే వదిలేస్తావు. ఏది శాశ్వతమైనదో ఏది ప్రధానమైనదో తెలుసుకుంటే ఎన్ని ఉన్నా దానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు, అది వదలడానికి ఇష్టపడవు. అంటే స్మరణిత్యం అనిత్యతాం అంటే సాధుపురుషుడితోటి సంగము సత్పురుషులతో కలిసి ఉండడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే సంసారమన్న మాయలో కూరుకుపోతావు స్మా. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా ఏది శాశ్వతమో, 10 మంది గురించి ఎందుకు ఆలోచించాలో, ఎందుకు పుణ్యం చెయ్యాలో మర్చిపోతావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించు. ఒక్క పద్యం కూడా అవ్వట్లేదు. సుజనాసంగము దేవ పిత్రతిథి సంశుద్ధార్చనలు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అలాగే పితృదేవతల యొక్క తిథి, తండ్రి గారు పాప కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషించాడో మహానుభావుడు, ఎంత ఎత్తుకున్నాడో, ఎంత ఆడించాడో, ఎన్ని కలలు కన్నాడో, తాను కూడా మందేసుకోకుండా ఎంత కష్టపడి డబ్బు సంపాదించాడో, ఎంత కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడో, చచ్చిపోయే ముందు కూడా ఆ కొడుకును చూస్తూ చచ్చిపోవాలని ఎంత తాపత్రయపడ్డాడో, అటువంటి తండ్రి వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ తిథి గుర్తు పెట్టుకుని సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెట్టద్దు, ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అండి, అంటే ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ బొంబాయిలో ఉన్నవాడికి అందట్లేదా అండి,
మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ అక్కడ అందుతున్నప్పుడు వేదం చెప్పిన రీతిలో ఇక్కడ పెట్టిన తద్దినం అక్కడ ఉన్న వాళ్ళకి అందుతుందనడానికి నీకేం అనుమానం? నీ కంటికి కనపడేటట్టుగా నిన్ను కూడా బొంబాయి తీసుకెళ్ళి తీసుకెడుతున్నారా మనీ ఆర్డర్ పట్టుకెళ్ళినప్పుడు? నమ్మకంతో ఇక్కడ కడితే పట్టుకెడుతున్నావా, లేదా శాస్త్రం మీద నమ్మకంతో పెట్టిన తద్దినం కూడా అలాగే ఫలితం ఇస్తుంది? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యా కార్యం వ్యవస్థితం, శాస్త్రాన్ని నమ్మి బ్రతుకంతే. కాబట్టి పితృతిథి చెయ్యి, దేవతల యొక్క తిథులు చెయ్యి. అందుకే మనిషి తప్పకుండా చెయ్యవలసినటువంటి పుట్టినరోజులు కొన్నిటిని చెప్తుంది శాస్త్రం. అందులో 5 పుట్టినరోజులు తప్పకుండా చెయ్యండి. తను పుట్టినరోజు ఆయుర్దాయాన్ని కోరి జన్మదినాన్ని చేసుకోవచ్చు. తండ్రి గారి పుట్టినరోజు, మహానుభావుడు ఆయన కదూ కారణం ఇల్లు వృద్ధిలోకి రావడానికి, తండ్రి గారి పుట్టినరోజు చెయ్యి. తల్లిగారి పుట్టినరోజు చెయ్యి. తండ్రి గారి పుట్టినరోజు ఏడాదికి ఒకటే, తల్లి పుట్టినరోజు పిల్లలు ఎంతమంది ఉంటే అన్నీ ఆవిడ పుట్టినరోజు, అన్ని పుట్టినరోజులు ఆవిడకి. ఎందుకో తెలుసా? పిల్లవాడు పుట్టినప్పుడల్లా ఆవిడ బ్రతుకుతుందని నమ్మకం లేదు, పిల్లవాడితో పాటు ఆవిడే పుట్టింది, మళ్ళీ బతికింది. అందుకని నా పుట్టినరోజు చేసుకుంటున్నానంటే నాకన్నా ముందు మా అమ్మకి ముందు చీర పెట్టి నేను పుట్టినరోజు చేసుకోవాలి. తల్లి పుట్టినరోజు, గురువుగారి పుట్టినరోజు, భగవంతుడి పుట్టినరోజు. భగవంతుడికి పుట్టినరోజు ఉంటుందా? అంటే అవతార స్వీకారం చేసిన రోజులు ఉంటాయి. రేపు కృష్ణాష్టమి వస్తుంది 25వ తారీఖున. అప్పుడు కృష్ణాష్టమి వస్తే కృష్ణుడిగా ఆయన అవతార స్వీకారం చేసిన రోజు, శ్రీరామనవమి శ్రీరాముడిగా అవతార స్వీకారం చేసిన రోజు. ఆయా రోజులలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ప్రతిరోజు దేవతల్ని ఆరాధించాలి. ఎందుకని? వాళ్ళు అనుగ్రహించారు కాబట్టి మనకి ఈ పాడి పంట, ఈ సౌఖ్యం, ఈ సౌలభ్యం, శరీరం, ఆరోగ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవతల్ని ఆరాధన చెయ్యి. అన్నీ కంటికి కనపడతాయా? కొన్ని కొన్ని కంటికి కనబడవు. భూమి గుండ్రంగా తిరుగుతోంది, నాకు కనపడుతోందా? నేను చూసి నమ్ముతున్నానా? భూమి గుండ్రంగా తిరుగుతోందన్న శాస్త్రవేత్తల వాక్కుని ఆధారం చేసుకుని భూమి తిరుగుతోందని నమ్మాను. నేను చూడలేదండి, నేను నమ్మనంటే బానే భూమి తిరగడం అయిపోతున్నాను. నమ్మపోతే దేవతలు ఉన్నారు కాబట్టి నిన్ను అనుగ్రహించారని శాస్త్రం చెప్తోంది. నువ్వు నమ్మి దేవతల్ని ఆరాధన చెయ్యాలి, వాళ్ళ పట్ల కృతజ్ఞతని ఆవిష్కరించాలి. అయ్యా ఈ కన్నిచ్చిన వాడివి నువ్వు, వెలిగిచ్చిన వాడివి నువ్వు, అందుకు దీపం పెడుతున్నా. అయ్యా ఈ చెవులిచ్చిన వాడివి నువ్వు, మంచి శబ్దములు విని అదృష్టమిచ్చిన వాడివి నువ్వు, అందుకు పుష్పార్చన చేస్తున్నాను. ఈ చర్మం ఇచ్చిన వాడివి నువ్వు, దీనికి స్పర్శ కలిగితే సంతోషాన్ని ఇచ్చిన వాడివి నువ్వు, చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. నాలుకిచ్చి మంచి రుచులు తింటే సంతోషపెట్టిన వాడివి నువ్వు, మంచి పదార్థాన్ని నివేదన చేస్తున్నా. ఎన్నో సువాసనలు చూసి అదృష్టాన్ని ఇచ్చిన వాడివి నువ్వు కాబట్టి సుగం ఆయనకి కాస్త ధూపాన్ని సమర్పిస్తున్నా. ఇది దేవతలకు ఎందుకు అంటే కృతజ్ఞతతో సమర్పిస్తున్నాడు. ఆ కృతజ్ఞతాభావమే పూజ. దేవతల్ని ఆరాధించు, నీకు జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రుల్ని బ్రతికున్నన్నాళ్ళు గౌరవంగా చూడు, వాళ్ళ సేవ చేయి. వాళ్ళ శరీరములు పడిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుని ఆయా తిథులలో శ్రాద్ధకర్మలు చేయి. కాబట్టి దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనల్ హవ్యభుక్ భజనంబున్ అగ్నిహోత్రుని యొక్క ఆరాధన. సనాతన ధర్మమునందు అగ్ని చాలా ప్రధానమైనటువంటి ఆరాధనని స్వీకరిస్తాడు. ఎందుకని అంటే దేవతలకి ఏదైనా అందించాలి అంటే ఆయన ద్వారానే పెడుతుంది. స్వాహ అని పూర్తి చేశారనుకోండి, ఆయన దేవతలకి తీసుకెడతాడు. అందుకే హవ్యభుక్, హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి. హవ్యం వహతి దేవానాం, కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్మిహి శంకరస్యైవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాసుడు. అగ్నిహోత్రుడు 3 ప్రధానమైనటువంటి ఉపకారములు చేస్తూ ఉంటాడు మనందరికీ. మొట్టమొదటి ఉపకారం ఏమిటి అంటే హవ్యం వహతి దేవానాం, దేవతలందరికీ కూడా హవ్యాన్ని పట్టుకెడతాడు. ఓం నమో నారాయణాయ స్వాహ అని అందులోకి చెరువు ఆ అన్నాన్ని వేశామనుకోండి, అగ్ని పుచ్చుకొని దాన్ని పట్టుకెళ్ళి నారాయణకి అందిస్తాడు. అందుకని హవ్యమును పట్టుకెడతాడు కాబట్టి హవ్యవాహనుడు దేవతలకు అందిస్తూ ఉంటాడు. మనం ఇచ్చింది దేవతలకు పట్టుకెడతాడు కాబట్టి దేవతలు సంతోషించి మళ్ళీ మనం అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ధర్మచక్రం తిప్పుతాడు. అలాగే హవ్యం మహతి దేవానాం, కవ్యం కవ్యాసినామపి పితృదేవతలకి స్వధా. ఇక్కడ స్వాహ అన్నట్టే అక్కడ స్వధా అంటారు. అంటే పితృదేవతలకి తీసుకెళ్ళిస్తాడు. 3 తరాల వరకు వాళ్ళు ఉంటారు. శాస్త్రం ప్రమాణం, కోటేశ్వరరావు చెప్పాడు అనకండి, శాస్త్రం చెప్పింది. కాబట్టి స్వధా అంటే పితృదేవతలకు అందిస్తున్నాడు అగ్నిహోత్రుడు. అంతేనా? పాకంచకురు తేవహ్నిహి, ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరంటే ఆయనే. ఆయన తలుచుకుంటే ఇళ్ళు కాల్చేస్తాడు, ఊళ్ళు కాల్చేస్తాడు, నగరాలు కాల్చేస్తాడు, రాజ్యాలు కాల్చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గో అని ఇలా తిప్పితే ఇంత అయిపోతున్నాడు.
ఆయనకి వేళైపోతోంది, తొందరగా వెళ్ళిపోవాలి కార్యాలయానికి, కొంచెం పైకి వచ్చి గబగబ వంట చేయి అని ఇలా అంటే బాగా పైకి లేస్తున్నాడు. ఇంకా చాలే వంట అయిందని ఇలా తిప్పేస్తే అయిపోతున్నాడు. ఆయన వెలుగుతుండ ఎక్కడ అలా ఇలా ఇలా ఇలా, మీకు అర్థమైపోవాలా? కాబట్టి పాకంచకురితే వహ్నీహి, ఎవరు వంట చేస్తున్నది? వంకాయలు బియ్యం ఉంటే తింటావా? ఆ వంకాయలు మెత్తగా పచ్చినవయ్యి బియ్యం అన్నమైందంటే ఆయన కాదు చేసిన ఉపకారం? ఈ తిన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వల్లైనా వచ్చింది? లేనినాడు రుచి ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థానికి పసిపిల్లాడు కూడా తింటున్నాడు, ఇంట్లో పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళు కూడా తింటున్నారు, ఒంట్లో ఓపికన్న వాళ్ళు తింటున్నారు, ఇన్ని రుచులు అనుభవిస్తున్నామంటే ఆయన చేసిన ఉపకారం కాదు? కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలా? కనీసం చేసిన ఉపకారం గుర్తుపెట్టుకోవాలా? కాబట్టి ప్రతి ఇంటిలో వంట చేస్తున్నవాడు ఎవరు? ఆయనే. అసలు నిజంగా ఉన్నావరణానికి ఆధారం ఎవరు? ఆయనే. ఇందులో వేడి ఉన్నంతసేపే, ఆ వేడి చల్లారిపోయింది అనుకోండి, అరికాళ్ళు రుద్ది పట్టుకుపోతాడు. ఆ వేడి ఉంటేనే కదా ఉన్నాడు ఉన్నాడని గౌరవిస్తున్నారు. మరి ఇన్నింటికి ఆధారమైన వాడికి ఓ నమస్కారం చెయ్యొద్దు? ఇన్నింటికి ఆధారం అయిన వాడికి ఇంత నీతన్నం వెయ్యొద్దు? కాబట్టి భీష్ముడు చెప్తున్నాడు కృతజ్ఞత అన్న మాటకు అర్థం అది. ఆ ఇంటిలో భార్య సంతోషంగా ఉన్నా, భర్త సంతోషంగా ఉన్నా, పిల్లలు సంతోషంగా ఉన్నా, ఇన్ని తింటున్నా, ఇంత ఆనందంగా ఉన్నా, ఆ వేడి వలన, అగ్ని వలన. కాబట్టి అగ్నిని ఆరాధన చెయ్యవలసిందే. కాబట్టి హవ్యభుగ్భజనంబున్ సకలాశ్రమస్థులకు శక్య ప్రక్రియన్ రూపు, అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి శక్త్యానుసారంగా ఉపకారమును చెయ్యవలసినదే. ఎవరు? గృహస్థు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా ఉపకారమును చేయవలెను. ఏమిటి అలా అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయడం అంటే? ఆ విశేషమేమిటో, అలా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎందుకు చేస్తాడో, చేసి ఎలా తరిస్తాడో, అది ఎందుకు ధర్మమైందో, ఈ విశేషాలని మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి భీష్మాచార్యులు వారికి నమస్కారం చేసి విందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.